వాయిస్ క్లారిటీగా వస్తుంది కాబట్టి ఒక 2 నిమిషాలు నేను చెప్పేది చెప్తే తర్వాత మన వాళ్ళు వచ్చి ఆ సందేహాలు నివర్త చేస్తారు. విజయదశమి, విజయదశమి పంచాంగకర్తలంతా కూడా ఇరవై నాలుగవ తేదీ మంగళవారం అన్నట్టుగా మనకు సంవత్సరాదికి రాసిన పంచాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందులో జగదాచార్యులు చిన్నచేరు స్వామి వారి యొక్క పంచాంగం ఉంది, అదేవిధంగా శంకరాచార్య మహాసంస్థాన శృంగేరి వారి పంచాంగం ఉంది, జగద్గురువు కంచికామకోటి వారి పీఠ పంచాంగం ఉంది, తర్వాత రేలంగి శంకరరావు వారి పంచాంగం, టీటీడి ఆసన సిద్ధాంతి గారు, తెలంగాణ శ్రీ వైష్ణవ వడంగపేట వారి పంచాంగము, శృంగేరి శంకరమఠ నల్లకుంట హైదరాబాద్ వీరి పంచాంగము, విడపర్తి వారి పంచాంగం, తూర్పుగోదావరి జిల్లా శుభతిథి అనే ములుగు పంచాంగము, ధరణి ముత్తేవి శ్రీనివాస శశికాంత్ గారి వైకాణస పంచాంగము, గుట్టేవారి పంచాంగం, శ్రీశైల ఆసన సిద్ధాంతి గారు, తర్వాత విజయలక్ష్మి దేవాలయ పంచాంగము, నృసింహ సేవా వాహిని, భద్రాచలం, దాదాపుగా 18 ప్రసిద్ధమైనటువంటి పంచాంగాలన్నీ కూడా 24వ తేదీ మంగళవారం విజయదశమి అని క్లియర్ గా రాయడం జరిగింది. అంతేకాకుండా 24వ తేదీ ఎందుకు జరుపుకోవాలనే విషయాన్ని కూడా 3 పేజీల వ్యాసంగా మనకు ప్రతి ఒక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. 1906వ సంవత్సరం నుంచి కూడా విజయదశమి విషయంలో ఇలాంటి వివాదాస్పద అంశాలు వచ్చినప్పుడు 1905, 1909, 1914, 1918, 1929, 1941, 1942, 1951, 1956, 1956, 1960, 1961, 1961, 1964, 1965, 1976, 1979, 1980, దాదాపుగా 25 సంవత్సరాల లోపల ఇలాంటి వివాదాస్పద అంగా విజయదశమి ఏర్పాటు జరిగినప్పుడు ఎప్పుడైతే సూర్యోదయానికి దశమి గడియలు ఉన్నాయో ఆ రోజు మాత్రమే విజయదశమిగా పెద్దలంతా కూడా నిర్ణయించారు. ఆ ప్రకారంగానే ఉన్నటువంటి 14 మంది పంచాంగకర్తలు కూడా 24 మంగళవారం విజయదశమిని ఒక తీర్మానాన్ని చేసి సంవత్సరానికి తమ యొక్క పంచాంగాన్ని బయటికి విడుదల చేసి మేమంతా కూడా 24వ తేదీ విజయదశమి పండగని ప్రతి ఒక్కరికి కూడా ఇలా అందరికీ చెప్పుకున్న తర్వాత ఈ రోజు ఏదో మీటింగ్ ఏదో పెట్టేసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకుని 23 అంటే మేము ముందుగా చెప్పుకున్న భగవద్బాంధవులకు ఏం తెలియజేసుకోవాలి? మీరు ఎలా మారిపోతే మేము ఎంత ఇంకా గొర్రెలాగా మారిపోవడమేనా? ఇంకా పంచాంగాలకు విలువే ఉంటుంది. మొన్న ఎవరు ప్రశ్నిస్తున్నారు, మాది నయం చంద్రుని చూసి చంద్రుడి సాంప్రదాయం ప్రకారం చంద్రుడు కనిపించేస్తే పండుగలు చేస్తాం, మీరు ఎన్ని పంచాంగాలు పెట్టుకొని ఒక్కొక్క రోజు పంచాంగం ఒక్కొక్క రోజు పండుగ ఏమిటన్నట్టుగా దారుణంగా విమర్శలు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఎందుకు ఇలా జరిగింది? 24వ తేదీ మంగళవారం ఉన్నటువంటి పండుగ మంగళవారం అచ్చరాధన సోమవారానికి మార్చారా, లేదా మంగళవారం ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే ఏదో ఆదివారం పిల్లల కాళ్ళని ఇంకా ముందుకు జరుపుతారా? ముందు ఈ విషయాలన్నీ కూడా మనకు శ్రీ వైష్ణవ సేవా సమితి వారు, అదేవిధంగా కృష్ణకృష్ణ స్వామి వారు, దాసవారు అని అడిగాను. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు హైందవ పండుగలు ఇంకా ఎలా జరుపుకోవాలి? ఒక్కొక్క ఆగమ వారు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క శాఖ వారు ఒక్కొక్క రోజు, ఇంకా సంవత్సరం అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ జరుపుకుంటూ వెళ్ళేదేనా అనే విషయాన్ని వారు అడిగి తెలుసుకుందామని. దాసవం అండి జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ, వినిపిస్తుంది అండి, క్లియర్ గా వినిపిస్తుంది. అయితే ఏమైందంటే మీరు ఒక డైరెక్షన్ లో ఉన్నాం, మేము ఒక డైరెక్షన్ లో ఉన్నారు. మీ ఫోన్ మీరేమో మేము వెర్టికల్ గా పెట్టుకున్నాం, మీరేమో హారిజాంటల్ గా పెట్టినట్టున్నారు. చాలా సేపు మాట్లాడుతుంటుంది కదా, ఒక స్టాండ్ ఏర్పాటు చేసేయండి. అలాగా ఓకే ఓకే, అది ఏమైనా మార్చడం అవుతుందా చూడండి, డైరెక్షన్, మీ ఫోన్ డైరెక్షన్. అలా చూస్తున్నాను రైట్. మనం ఇక్కడ అయ్యేలా లేదండి. లేదా? ఒక్క నిమిషం, మీరే ఉండండి. అద్భుతంగా దర్శనం, విషయం అంతా మీరే చెప్పేసిన తర్వాత మేము చెప్పేది ఏముంటుందండి? సందేహం ఏం లేదు విజయ్ కుమార్ గారు, మనకి చాలా స్పష్టంగా నిర్ణయ సింధు, ధర్మ సింధు ఏదైతే చెప్తుందో అదే పండగ, అదే పర్వం. మంగళవారం రోజున మాత్రమే
మన విజయదశమి చెయ్యాలి. ఆ ముందు రోజు నవమితో ఉన్న దశమి పూర్వదశమి అంటాం. ఆ రోజు మనం పండగ, ఎందుకంటే నవరాత్రులు అన్నప్పుడు ఆ 9 రోజులు రమోత్సవం అనే పేరు దీనికి. అధర్వణ వేదంలో దీనికి సంబంధించిన ఆ మొత్తం నియమావళంతా కూడా ఉంది. లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం అని చెప్పి ఉన్నాయి మనకి. చాలా మంది వైదికులందరికీ పరిచయమైన ఈ శ్లోక సంపుటి. ఆదిశంకర్ కూడా అందులోని కొన్ని శ్లోకాల్ని బట్టే కనకధార స్తోత్రం రాశారు ఆయన. ఆయన దాంతో వేడుకుని మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకున్నారు. అలాంటి రమోత్సవం కింద 9 రోజులు నవరాత్రులు మహాలక్ష్మిని ఆరాధన చేసి ఆయుధ పూజ కూడా, ఆయుధాలన్నీ కూడా ప్రయోగించే పరమాత్మ పురుషుడు గాను ప్రయోగింపబడే అస్త్ర శస్త్రాలన్నీ కూడా స్త్రీయాత్మకంగా శక్తియాత్మకంగాను మనం ఆరాధన చేసి పూర్వదశమి అంటే సోమవారం రోజున మహానవమిగానే మనం నిర్ణయం చేసుకుని విజయదశమిని ఆ తర్వాత రోజున మంగళవారం రోజున మనంతా జరుపుకోవాలి. ఇదే వేదం చెప్తుంది. మేము వైదికులము, మేము వేదాన్ని మాత్రమే నమ్ముతాము, మాకు శృతి మాత్రమే ప్రమాణము అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా దీన్నే అనుసరించవలసి ఉంటుంది. ఇది మన మాట కాదు, పెద్దలందరూ కూడా. మీరు ఇందాక చెప్పారు కదా, ఇంతమంది పంచాంగకర్తలు వాళ్ళంతా కూడా ఒకే అభిప్రాయం మీదకి వచ్చినప్పుడు దాన్ని మనం గౌరవించుకుని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాన్ని మనం అనుసరిద్దాం. అత్యధికంగా ప్రాచుర్యం పొందినటువంటి పంచాంగకర్తలంతా కూడా మంగళవారం రోజు విజయదశమి ఇచ్చారండి. ఇప్పుడు ఆ యొక్క విజయదశమిని ఇలా మార్చడానికి చేసిన వారు ఈ ఉగాది కన్నా ముందు ఇది చూసేసి ఇలా ఎలా చేశారని అప్పుడు ఈ రకమైనటువంటి చర్చ జరపకుండా ఎలాగవుతుందంటే ఇతర మతస్థం ముందు కరెక్ట్ గా మన పండుగ వచ్చినప్పుడు ఏదో ఒక వివాదం ఇప్పుడు ఉగాది యొక్క పంచాంగం వచ్చినప్పుడు ఉగాది అయిన ఒక 10 రోజులకు కూర్చొని ఈ విధంగా వచ్చింది కదా మీరు విజయదశమి ఇలా నిర్ణయం చేశారు, మేమంతా 23 అనుకుంటాం, మీరు 24 చేశారని అప్పుడేంటే గుణం ఉండేది కాదు కదా. అవును అవును. ఇది వ్యక్తిగతంగా వీరు ఏమన్నా దీని ద్వారా ఏమన్నా లాభం పొందాలనుకుంటున్నారా, వీరు ఏమన్నా 23 మార్చి అనేది ఒక సందేహము. అంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది ఒక దారి అని మనందరం కలిసి ఆయుధ పండుగ చేసుకుందామంటే కాదు అంటానికి వాళ్ళకి ప్రమాణం లేదు. మరి దాన్ని ఎలా ఆమోదించారో, ఎవరు ఆమోదించారో, మీరు చెప్పిన దానిలో శృంగేరి వాళ్ళ పంచాంగం కూడా ఇదే చెప్తుందని చెప్పారు. కంచి పంచాంగం ఇదే చెప్తుందన్నారు. ఈ శాఖల పరంగా భేద పరంగా ఏమన్నా వచ్చిందా అనుకోవడానికి లేదు. పంచాంగంలోనూ అదే ఉంది, జగద్గురు మన శృంగేరి వారి పంచాంగంలోనూ అలాగే ఉంది. స్వామివారి శంకరాచార్య యొక్క వయసు విషయంలో కాస్త తేడాలు ఉన్నా కూడా కంచి కామకోటి పీఠం వారు అదే విజయదశమి ముహూర్తాన్ని ఇచ్చారు. వారు కూడా ఆ మంగళవారం రోజు వికనత పంచాంగం ధరణి ఒక పంచాంగం వస్తుంది. ఇక్కడ తెలంగాణకు వరంగల్ లో అక్కడ ఏదో ఉంది, వారు కూడా ఈ మంగళవారం రోజు విజయదశమి ఇచ్చారు. ములుగు సిద్ధాంతి గారు ఇదే ఒప్పుకున్నారు. శ్రీశాద్ దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్రదేవ గారు ఇదే. రేలంగి తంగిరాల టీటీడీ ఆస్థాన సిద్ధాంతి గారు ఇది. ఇప్పుడు శాఖల పరంగా కాదు, పాంచరాత్రము, వైకానసము, స్మార్తము ఇది కాని పంచాంగకర్తలు కూడా విజయదశమి మంగళవారం నిర్ణయించారు. ఈ మంగళవారం రోజుకు దానిని ఉన్నదిగా సోమవారం మార్చిన వారి వారు ఏదో మాకు ఇక్కడ అంతా కూడా కర్ణాటక ప్రాంతంలో ఏదో విధ్వంసం పెట్టారటండి, అంతా నిర్ణయించారటండి అన్నారు. అలా నిర్ణయించేవారు ముందే నిర్ణయించవచ్చు కదా. అవును, మంగళవారం విజయదశమి అండి, మీరంతా కూడా ఎక్కడన్నా ఆ సిటీలో ఉండేవారు మా పల్లెటూరులోకి వచ్చి అమ్మవారి యొక్క ఆరాధన పరంపరలో మీరంతా కూడా పాల్గొనాలి. ఆ రోజు దేశమానంగా మనకు మహోన్నతంగా కార్యక్రమాలు జరుగుతాయని అందరికి చెప్పుకున్నాం. ఇప్పుడు మేము పంచాంగా మీకు చెప్పే మా మాటలు అబద్ధమా? పంచాంగాన్ని పక్కన పడేసి మీ వ్యక్తిగత స్వార్థం గురించి ఏదో ఒక సభ పెట్టుకొని మేము చెప్పిలో చేయాలని మీ మాటలు అబద్ధమా అనేది ఇక్కడ చర్చ అండి. మీరు తెలియజేస్తే తెలుసుకోవాలని. లేదు, విద్వత్ సభ అన్నప్పుడు పంచాంగ కర్తలు రాసి దాన్ని ఆమోదించి 6 నెలలు దాదాపుగా వసంత నవరాత్రుల నుంచి శరణ్ నవరాత్రులకి 6 నెలల కాలం. అవునండి, ఈ సమయంలో వాళ్ళంతా కూడా చేసి ముందుగా నిర్ణయించుకుంటే బాగుండేది. అది అప్పటికప్పుడు మార్చడానికి అంటే ఇది ప్రమాణం అనేది కాదు, ప్రమాణంలోకి రాదు ఇది. అదే అండి. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇప్పుడు జరిగిన
అంటే కాదు, 1905 నుంచి ఉదాహరణలు తీసుకొచ్చారు వారు పంచాంగ కర్త. అందుకే అండి, అందుకే చెప్తున్నాం మీరు అన్నట్టుగా దాని యొక్క సమాచారాన్ని మొత్తం అంతా కూడా మీరు ఇచ్చారు కాబట్టి, కాబట్టి మనం ఈ విషయమే మనం మంగళవారమే చెయ్యాలని చెప్పి మన ఏదైతే మన ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో దాన్ని మళ్ళీ మనం వారికి చూపిస్తే మరి ఏమన్నా మరి మంగళవారానికి మారుస్తుంది మరి ప్రభుత్వం మరి సోమవారమే పెట్టినట్టుంది సెలవు విజయదశమి అంతా కూడా. దాదాపుగా కర్ణాటక ప్రాంతంలో శక్తిపీఠాలుగా ఉన్నటువంటి ఆనగొంది దేవస్థానం శ్రీరంగ దేవరాయలు పరిపాలించినటువంటి ఆనగొంది అండి, దుర్గమ్మవారు అక్కడ విజయదశమి మంగళవారం చేస్తున్నారు, హేమగుట్ట అక్కడ దుర్గమ్మవారు అక్కడ అలాగే చేస్తున్నారు, మైసూరులో దసరా ఉత్సవాలు చాముండేశ్వర అమ్మవారికి ఈ ప్రకారంగానే మంగళవారం చేస్తూ ఉన్నారు. కర్ణాటక ప్రాంతంలో మేముండే కొన్ని తెలుగు క్యాంప్ ఆలయాల్లో కూడా మంగళవారమే అని చెప్పాము, మంగళవారమే చేస్తున్నాం. మీరు ఉన్నట్టు హఠాత్తుగా ఈ విద్వత్సవడండి ఏదో వచ్చిందటండి, మీకు వచ్చిందా ఈ సమాచారం, మీరు ఇలాగే చేస్తున్నారా, సోమవారం చేయాలట కదండి మా యొక్క రైతులు అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మేమేదో పంచాంగం నమ్మకం చెప్పాలి, మేము అబద్ధం చెప్పినట్టుగా ఉంటుంది, వారు ఏదో నిర్ణయం తీసుకుంటే పంచాంగకర్తలు నిర్ణయం మనకి ప్రమాణం, వాళ్ళు ప్రమాణ పరంగానే చెప్పారు కదా. అదే అండి, ఇప్పుడు దేవాలయంలో ఉండే అర్చకుడు విద్వత్సభను ఇంకో సభను నమ్మకూడదు కదండి, చేతులు ఉన్న పంచాంగాన్ని నమ్ముకుంటాడు, అది పంచాంగం బ్రహ్మాస్త్రం. అవునండి అవును, అది పంచాంగం నమ్ముకునే ముందే వెళ్ళిపోతారు, ఇంకా పంచాంగాలకు ఇంకా విలువే ఉంది. మీరు పంచాంగం ఇచ్చిన ఒక్క ఆ సమయాన్ని కాదని మీరు నిర్ణయాలు చేస్తే ఇంకా పంచాంగం ఎందుకు తీసుకుపడేయండి. ఇప్పటికే మనకి ఆ సాయనం నిరయనం అని చెప్పేసి దాని మీద పంచాంగాల మీద గొడవ నడుస్తూనే ఉంది. మరి భారత ప్రభుత్వం ఏదైతే ప్రామాణికంగా పంచాంగం నిర్ణయించిందో ఆ పంచాంగాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. పిడిపర్తి వాళ్ళు దానిలో నిష్ణాతులు, పంచాంగ తెలుగు పంచాంగాల్లో ఇన్ని రకాల పంచాంగాలు ఉన్నప్పటికీ కూడా పిడిపర్తి వాడు పంచాంగం అనేది చాలా ప్రామాణికం. వారు కూడా మంగళవారమే విజయదశమి అని చెప్పినప్పుడు దాన్నే మనం గౌరవించాలి, దాన్ని మనం అనుసరించాలి. స్వామి సందేహం తప్పుగా అనుకోవద్దు, కొందరు మాట్లాడితే మేమంతా కూడా చాతుర్మాన్య పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు పీఠాల యొక్క మాటను జవదాటకుండా వారి యొక్క కనుసైదల్లోనే లేదా వారి దాసోహంతో వారికి సర్వదా వారి మాటను శిరసావిస్తూ ఉంటామని ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. ఇప్పుడు విద్వత్ సభలో ఉన్న చాలా మంది కూడా మాట్లాడే మాట, మేమంతా కూడా శృంగేరి మహాసంస్థానం వారికి విశాఖ భారతి స్వామి వారికి వారంతా కూడా దాసోహంగా ఉంటాము, వారి మాటే మాకు వేదవాక్కు, వారి మాటే మాకు శిరోధార్యం, వారి నుంచి మాకు ఇంకేమీ లేదని చెప్పే ఈ పండితులంతా కూడా వారి మాటను కాదని ఇంకో విద్వత్ సభ లేదా ఇంకో సభ పెట్టేసుకుని వారి మాటను ఎలాగ తీసిపారేస్తారు? ఇక్కడ ఇచ్చే గౌరవం ఏముంది? పంచాంగాలు వదిలేయండి, జగద్గురు జగద్గురు శంకరాచార్య పరంపరలో శృంగేరి పీఠం అనేది చాలా గొప్పదైనటువంటి పీఠము, దాదా సాక్షాత్ శారదంబ ఉన్నటువంటి క్షేత్రము, ఆ క్షేత్ర పంచాంగంలో వారి అలా రాసినప్పుడు మీరు ఇంకో సభ పెట్టేసుకుని ఆ తీర్మానాన్ని కాదంటే ఇంకా వారి గురువు గారికి ఇచ్చిన విలువ ఏముంది? మీరు అవును శాస్త్రానికి ఎప్పుడు విలువ ఉండాలి, శాస్త్రానికే విలువ ఉండాలి, ఎందుకంటే అది శాస్త్రం లాంటిది కాబట్టి శాస్త్రాన్నే మనం పాటించాలి. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో చిన్న మాట ఎతులను స్వామిలనంటేనే అలా మాట్లాడకూడదు, ఎతి నిందా మా దోషము వంశనాశనము అని మాట్లాడే మనము ఎతులు చెప్పినటువంటి నిర్ణయాన్ని తీసిపారేస్తే ఒక్కరు కాదు ఇద్దరు, భారతీ తీర్థ స్వామి వారు విధుశేఖర తీర్థ స్వామి వారు ఇద్దరు కలిసి పంచాంగకర్తలు పెట్టుకొని శృంగేరి పీఠం నుంచి విజయదశమి అనేది మంగళవారం అని తీర్మానం చేసిన తర్వాత మధ్యలో మీరు వారి మాటను తీసేస్తే పోని వారు వదిలేయండి కంచివారు. ఆమ్నయాలు మా యొక్క పీఠాలు హైందవ ధర్మానికి ఎంతో దోహదం చేసే అనే మాట మీరు గౌరవం యొక్క ఇంకెవరు గౌరవం ఇస్తారు? తప్పుగా అనుకో, విద్వత్ సభలు ఎవరు ఉన్నారో వారికి ఒకసారి ఈ విషయం తెలియజేయటమే మనం, ఒకవేళ వాళ్ళు వారి దాంట్లో పురాణ ఏదో అని బిరుదు పెట్టుకున్నారు బంగారయ్య శర్మ గారు, వారు కూడా విజయదశమి అనేది ఇలా సోమవారం ఉన్నట్టుగా ఏదో మాట్లాడారు, ఇంకా వారు వారి పై వారిని అనుసరించినట్టు ఎక్కడ ఉంది? అంటే ఆ విషయం నాకు నేను
నోటీసులోకి రాలేదు. కానీ మనం ప్రామాణికంగా వైదిక సంప్రదాయాన్ని అనుసరించే వారంతా కూడా మంగళవారమే విజయదశమి అని చెప్పటం చేయించడం మన బాధ్యత. కాదండి, ఏం ఇది వదిలేసేయండి, ఈ పండుగను వదిలేసేయండి. ఇప్పుడు ఏంటంటే మేము శృంగేరి వారి శిష్యులము లేదా పరంపర అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వీరు ఎందుకు మా యొక్క పీఠాన్ని మీరు ఎదిరిస్తున్నారు, లేదా మా మనందరి గురువు గారి వారి మాటలు ఎందుకు పక్కలతో పట్టిస్తున్నారు, వారి మాటలు ఎందుకు జవదాడుతున్నారు, వారి మాటలు ఎందుకు తీసిపారేస్తున్నారని ప్రశ్నించరు? అలాగే సందేహం, అది చాలా పెద్ద సందేహం. విజయ్ రాష్ట్రపతి హక్కులు అధికారాలు ఉంటాయో అంత అధికారాలు చాతుర్మాన పీఠాలకి నాలుగు పీఠాలకు కూడా ఉన్నాయి. వాళ్ళకి రాష్ట్రపతికి ఎంత గౌరవం ఉంటుందో అంత గౌరవం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సత్యం నమ్యాము. మరి ఇలాంటి విషయాల లోపల ఇలా జరిగినప్పుడు వారి శిష్య పరంపర రావాలి కదా. విజయ్ కుమార్ ఆచార్యులు గారు, మొట్టమొదటిగా మీకు దాసోహం చక్కని కార్యక్రమాన్ని మీరు నిర్వహించి అనేక ప్రమాణాలు ఉన్నాయి, అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక పంచాంగాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం దేన్ని విశ్వసించాలి అనే విషయం మీద ఒక చిన్న క్లారిటీ భక్తులందరికీ ఇచ్చే మీ ప్రయత్నం మొదటిగా అభినందిస్తున్నాము. అయితే స్వామి, ఇందులో ప్రధానంగా మనం చర్చించవలసినవి మూడు విషయాలండి. మా ఉద్దేశంలో ఏంటంటే మనం ప్రధానంగా చర్చించవలసిన మూడు విషయాలు. ఒకటి ఏంటంటే మన సనాతన సంప్రదాయానికి త్రిమతాచారులుగా భావించే ఆదిశంకరులు గాని, భగవద్ రామానుజాచార్యులు గాని, మధ్వాచార్యులు గాని, వారు అనుసరించే ఆగమ ప్రమాణాలు గాని, అటు శైవాగమం గాని, ఇటు శ్రీ పాంచరాత్రాగమం గాని, శ్రీ వైఖానసం గాని, ఈ ఆగమాలు, అలాగే ఈ పంచాంగాలను మనం తయారు చేయనందుకు ఉపయోగించే అనేక గణాంకాలు, అంటే సూర్య సిద్ధాంతం అనివ్వండి, చంద్రమానం అనివ్వండి, బృహస్పత్యం అనివ్వండి, దృక్ సిద్ధాంతం అనివ్వండి, ఇవన్నీ సిద్ధాంతాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం ప్రధానంగా అందరూ ఒకటే రావాలా అంటే రావాలని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి అంటే ఎవరు ఆగమం వారిది. కాకపోతే ఈసారి ప్రత్యేకంగా మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీశైలం అండి, శ్రీశైలం శైవాగమం అనుసారం నడుస్తుంది. వారు చక్కగా 24వ తారీఖు నేను నిర్ణయం చేశారు. అలాగే మీకు శృంగేరి పీఠం వారు, ఎవరైతే చతురామ్మాయ పీఠాల్లో ప్రధానమైన పీఠం మన దక్షిణాదిన ఉంది, వాళ్ళు కర్ణాటక ప్రాంతం అంతా కూడా అలాగే దక్షిణాది అంతా కూడా 24నే జరుపుకోవాలి అని వారు తీర్మానం చేశారు. అలాగే భగవద్ రామానుజాచార్య పీఠాలకు సంబంధించిన శ్రీ 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 సిద్ధన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి పీఠం వారు కూడా వీటినే చేసుకోవాలని చెప్పారు. అలాగే అతి ప్రధానమైన మన అహోబిళ మఠం, అహోబిళ మఠం గారు మీరు తీసుకుంటే వాళ్ళు కూడా 24వ తారీఖునే చేసుకోవాలి అని చెప్పారు. దాదాపుగా అన్ని ఆగమ ప్రమాణాలు, ప్రధాన పీఠాలు కూడా 24వ తారీఖునే మనం దసరా విజయదశమి జరుపుకోవాలి అని నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని అనేక పంచాంగకర్తలు కూడా ధృవీకరించారు. సో ఇటువంటి సందర్భంలో ఎవరో ఒకరు లేదు ఈ రోజు ఉండకూడదు, అది 23నే ఉండాలి, మంగళవారం ఏ కార్యక్రమం చెయ్యం, దీన్ని మార్చాలి, దీన్ని ప్రజల మీద రుద్దాలి. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఇలవేలుపుగా శ్రీరామచంద్రుణ్ణి నేను ప్రార్థిస్తాను, సడన్ గా ఎవరో నా దగ్గరకు వచ్చి ఆత్మీయ నువ్వు అలా ఎలా చేస్తావు, లేదు నువ్వు గణపతిని చేయాలి లేకపోతే మరొకరిని చేయాలి అని మన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎంతవరకు సమంజసం? అదే అండి. కాబట్టి ఆ విషయం మీద తప్పకుండా ప్రజలందరికీ కూడా అనేక సిద్ధాంతాన్ని మనం విశ్వసిస్తాం. కొంతమంది చంద్రమానం మీద విశ్వసించవచ్చు, కొంతమంది సూర్యమానం చేయొచ్చు, మరొకరు మరొక ఆగమాన్ని నమ్మొచ్చు, మరొక ఆగమాన్ని అనుసరించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవరి ఆగమానుసారం, ఎవరి సంప్రదాయానుసారం వారు అనుసరించాలి తప్ప ఏదో బలవంతంగా వృద్ధి మేము ప్రభుత్వానికి చెప్పి లీవ్ మార్పించాం కదా కాబట్టి అందరూ ఇదే రోజు చేయాలి అని చెప్పే ఒక ప్రయత్నం మాత్రం తప్పకుండా సమాజంలో ఖండించవలసిన విషయం. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన విషయం మేము గమనించింది ఏంటి అంటే మీరు రాసిన ప్రతి మాటకి కూడా కింద ఇది శృంగేరి వారి అంగీకారంతో జరిగింది, లేకపోతే కంచివారి అంగీకారంతో జరిగింది అని వీళ్ళకు వీళ్ళే ప్రకటించుకునే పరిస్థితి. అటు వారి పంచాంగాలు మారటం లేదు, కానీ వీళ్ళ ప్రకటనలు మాత్రం మారిపోతున్నాయి. ఇది కొంచెం మనం ఇప్పటికే ఏంటంటే మన సనాతన సంప్రదాయం ఎంతో వైవిధ్యమైనది, ఈ వైవిధ్యాన్ని మనం తప్పకుండా ఒక మంచి దిశలో చూపించి ప్రజలందరికీ సనాతన వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి. కానీ ఒక బలవంతంగా రుద్దే ప్రయత్నం కానీ లేకపోతే ప్రమాణం లేని దాన్ని ప్రమాణంగా చూపించి మేము విద్వత్సభలో 100 మంది కూర్చుని తీర్మానం చేసామని చెప్పే విధానాన్ని తప్పకుండా మనం ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉందని
ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మన ద్వారా మనం అందరికీ అందజేసుకున్న ప్రధాన సందేశం ఏంటంటే, మనకి మనందరం విశ్వసించేది ఒకటే, మనందరం కూడా స్వీయ ఆదరణ సర్వ ఆదరణ స్వీయ ఆరాధన అని మనం ఏదైతే నమ్ముతామో విశ్వసిస్తామో దాని ప్రకారమే మనం ఏదైతే గౌరవిస్తున్నామో ఏ సంప్రదాయాన్ని అయితే అనుసరిస్తున్నామో దాన్నే చక్కగా అనుసరిద్దాము. ఎవరో చెప్పారు కాబట్టి మనం మనది మార్చుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలాగే గతంలో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు ఈ రోజు అంటే మనకి సోషల్ మీడియా లేకపోతే మరొక మీడియా ఉంది, విషయం బాగా అందరికీ అందుతున్నది. ఒకప్పుడు కనీసం మీరు ఒక 20-30 ఏళ్ల క్రితం చూస్తే మీ ఊర్లో ఉన్న దేవాలయంలో ఏ రోజైతే పండగ జరుగుతుందో అదే రోజు అందరూ పండగ చేసుకునేవారు. ఎందుచేత అక్కడ ఇలాంటి విద్వత్ మహానుభావులు లేకపోతే 10 మంది కూర్చుని చేసే అంత పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా దేవాలయాన్ని ఒక చక్కగా ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తూ చక్కని కార్యక్రమాలు నిర్వహించేవారు. సో దాన్ని మనం చూసుకుంటే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాలు చూసుకుంటే, మీరు ఏ దేవాలయం అయినా చూడండి, యాదాద్రి చూసుకోండి 24వ తారీఖు, భద్రాచలం చూడండి 24వ తారీఖు, సింహాచల క్షేత్రం చూడండి 24వ తారీఖు, శ్రీశైల క్షేత్రం చూడండి 24వ తారీఖు. సో ఈ ప్రధాన ఆగమాలు ఏవి కూడా చాలా క్లియర్ గా ఉన్నారండి. ఈ ఆగమం అని చెప్పబడుతూ మధ్యలో మాది కూడా ఒక పెద్ద ఆగమమే అని చెప్తున్న ఒక ప్రత్యేక ఆగమమే ఈ అగమ్య గోచరమైన పరిస్థితిని సృష్టిస్తున్నది అనే భావన మాత్రం తప్పకుండా కలుగుతున్నది. అదే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఇవేవీ లేనప్పుడు ప్రశాంతంగా ఉండేది, వచ్చిన తర్వాతే రేపు గానం ఉందా పంతులు గారు దాదాపు 50 కాల్స్ వచ్చాయి. రేపు గానం ఉందా అండి, అమావాస్య పౌర్ణమి వచ్చేస్తే గ్రహణాలు వచ్చేస్తాయి మనకు, అవి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఏమొచ్చేస్తాయో తెలియదు. ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్య గ్రహణం ఉందా గ్రహణం ఉంది ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా మనకు కృష్ణాష్టమి శాఖాపరంగా ఒక్కొక్కసారి తేడాగా వచ్చేస్తుంది. స్మార్త ఆగమ పద్ధతి ప్రకారం ఒకసారి వచ్చేస్తుంది, వైష్ణవ ఆగమ పద్ధతి ప్రకారం ఒకసారి వచ్చేస్తుంది. 23వ తేదీ విజయదశమి జరుపుకోండి, పర్లేదు, విజయదశమి 23 మాత్రమే జరుపుకోండి, ఖచ్చితంగా తప్పు. 23వ తేదీ మీ ఇష్టం విజయదశమి జరుపుకోవాలంటే జరుపుకోమని చెప్పండి, ఇబ్బంది లేదు. ఏదో సభ పెట్టుకున్నారో సభ నుంచి చెప్తున్నారు ప్రజలకు, మీ మాట నమ్మే వాళ్ళు చేస్తారు. 23వ తేదీనే జరుపుకోవాలి, ఇదే సరైన విజయదశమి, దీన్ని మాత్రమే నమ్మాలి, దీన్ని మాత్రమే చేయాలి, మీరెవరు అంటే విజయకుమార్ స్వామి స్వామి ఇక్కడ ఒక సాంకేతిక పరమైన మార్పును గమనించాలి. వాళ్ళందరికీ కూడా శ్రవణం దశమితో వచ్చింది కాబట్టి సోమవారం మేము చేస్తున్నాం అని చెప్పి ఒక వాదన కనపడుతుంది. శ్రవణం ఈసారి నవమితో రావడానికి కారణం ఏంటంటే ఒక అధిక మాసం వచ్చింది మనకి. అవును స్వామి. ఇలాంటి వాళ్ళంటే మన పండగలు చేస్తున్నప్పుడు పునర్వస్తో మనం శ్రీరామనవమి చేయట్లేదు. అవును, నవమి కూడా చేస్తున్నాం, కృష్ణాష్టమి కూడా కృత్తికతో ఉన్న రోహిణి చేయం మనం, విద్ధ అంటాం దాన్ని, అంటే ఆ వేధ అని ఉంటుంది దాని ఉంటుంది కాబట్టి ఆ రోజు పనికిరాదు అని చెప్తారు. అలాగే సప్తమితో ఉన్న అష్టమి చెయ్యం. అంటే ఒక పండగ ఎందుకు చెయ్యాలి అనటానికి మనకి వేదాంగమైన జ్యోతిషము, దాంతో ఆగమము, మంత్రశాస్త్రము అన్నీ కలిపి మన పూర్వాచారం మనకు అందించారు. కాబట్టి పంచాంగం రాసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చాలా మంది పంచాంగకర్తలు విజయదశమి ఒకటే కాదు, కృష్ణాష్టమి ఒకటే కాదు, శ్రీరామం ఒకటే కాదు, ఏకాదశితో సహా ఇది సర్వేషాం ఏకాదశి, ఇది వైష్ణవ ఏకాదశి లేదా మాధవ ఏకాదశి, ఇది స్మార్త అంటే మిగతా వాళ్ళు చేసే ఏకాదశి అని చెప్పి చెప్తూ వచ్చారు. పంచాంగకర్తలకు తెలియకుండా జరగదు, ఎందుకంటే ఎక్కడో మాలు మూల గ్రామాల్లో ఉండి చేతి లెక్కల మీద వాళ్ళు నక్షత్ర గమనాన్ని తిథుల్ని అన్నిటినీ కూడా వాళ్ళంతా కూడా మన ఆ విజ్ఞానాన్ని మనకు అందిస్తూ వచ్చారు. దాంతోపాటు వాళ్ళకి ఒక ఆగమం తెలుసు, వాళ్ళు ఏ సంప్రదాయం అయినా చెంది ఉండొచ్చు కాక, భగవంతుడు కాలోస్మి అంటే తానే చెప్పాడు కాలస్వరూపు నేను భగవంతుడు చెప్పాడు కాబట్టి కాలంలో జరిగే అన్ని మార్పులని మనం పర్వాలుగా పండగలుగా మనం స్వీకరించి మనం జరుపుకుంటూ వచ్చాం, అందులో విజయాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చాలా ప్రధానమైన పండగ, దేశమంతా కూడా ఈరోజు చాలా గొప్పగా చేసుకుంటారు. దీపావళి విజయదశమి అనేవి చాలా బాగా జరిగే పండగలు.
మనకి శ్రేయస్సునిచ్చేవి. కాబట్టి వ్యాధ ఉన్న నవమి రోజున పండగ చేసుకోవటం అనేది అంతగా మనం దాన్ని అనుసరించాల్సిన పని లేదు. అదే పంచాంగకర్తలు చెప్పారు కాబట్టి ఈ అభిప్రాయాన్ని సదరు వ్యక్తులకి ఒకవేళ మనకి కుదిరితే వాళ్ళకి తెలియజేద్దాం, లేదా మనకి ఎవరైతే తెలుసున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తాం. ఏదో మారుమూల గ్రామాల్లో రామాలయంలో పూజ చేసి మేమే పంచాంగాలు చూసినప్పుడు అంతంత పెద్ద పెద్ద ముందు పేర్లు వెనక పేర్లు పెట్టుకున్న వారు పంచాంగాలు చూడకుండా గమనించకుండా ఉంటారా? వారి యొక్క ప్రతిష్టలు పెంచుకునే పనిలా ఉంది తప్ప హైందవ ధర్మానికి సనాతన ధర్మానికి ఏం మేలు చేసేది కాదు. మంగళవారం మంచి రోజుగా సెంటిమెంట్ తీసుకొస్తే ఏం చేస్తాం? మంగళవారం జన్మాలు జరగట్లేదా? జయవారం అని పేరు. మంగళవారం మంచిది కాదని ఎవరు చెప్తారు? పామర్ లెహన్ చెప్తారేమో, పండితులు ఎవరు చెప్తారు? మంగళవారము మంచి రోజు కాదని చెప్పి మంగళవారం సంతానం కలిగింది ఈ రోజు మంచి రోజు కాదని బయటపడేసుకుంటారు? మంగళవారం పండుగ జరుపుకోవద్దా? భగవంతుని ఆరాధన చెయ్యని రోజే చెడ్డ రోజు. ఆరాధన చేసే ప్రతిరోజు పండగే. అదే మనకి నిత్యం పండగ, ప్రత్యేకమైన పండగలో పర్వాలు లేవు. మనకి ప్రత్యేకమైన వ్రతాలు నోములు లేవు. పెరుమాళ్ళని రోజు సేవించుకుంటాం, రోజు ఆనందాన్ని అనుభవిస్తాం మనం. కాబట్టి మీకు ఎవరైనా చెప్పినా ఇదే చెప్పండి. మా వరకు వచ్చిన మా శ్వాస నుంచి కూడా మేము ఇదే విషయాన్ని మనందరం కలిసి ప్రచారం చేద్దాం. సదరు వ్యక్తులకు కూడా ఇది చేరుతుంది తప్పకుండాను, వాళ్ళు కూడా గమనిస్తారు. ఇప్పుడు మన కొన్ని రోజుల క్రితం భక్తి టీవీ ఛానల్లో కూడా దీని మీద ఒక ఇంటర్వ్యూ పెట్టారండి, దాన్ని కూడా మనం చూడడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజలని గందరగోళం పరిస్థితుల్లో పెట్టొద్దు అనేది. ప్రజలని గందరగోళ పరిస్థితుల్లో ఎవరు పెడుతున్నారు? అసలు పెట్టింది ఎవరు? వాళ్ళ గందరగోళం క్రియేట్ చేస్తున్నది ఎవరు? కూర్చున్న యాంకర్ అడుగుతాడు, అయ్యా మీలో సంప్రదాయ సంబంధంగా ఎన్నో రకాల తారతమ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండొచ్చు, కానీ ప్రజలను ఎందుకు మీరు ఇలా పెడుతున్నారు అని అడుగుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ప్రజలంటే టీవీ ఛానల్ వాడా? ఆ టీవీ ఛానల్ వాడుకున్న ఆలోచన విధానమే వేరు. ఇప్పుడు ఈ రోజు భక్తుల ఎవరికి కూడా ఏ రకమైన సందేహం లేదండి. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం తీసుకున్నారనుకోండి ఉదాహరణ, ఇక్కడ అంతా దాదాపుగా అది క్షేత్రంలో ఏం జరిగితే మేమంతా అదే చేస్తూ ఉంటాము అనే విషయం మీరు సామాన్య ప్రజలను ఎవరు అడిగినా అయితే భద్రాచల క్షేత్రంలో ఎలా చేస్తారో మేము అలా చేస్తామండి అంటారు. లేకపోతే ఇప్పుడు మనం కొన్ని ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, కర్నూలు ప్రాంతమో లేకపోతే మన శ్రీశైలం దగ్గరగా ఉన్న ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళంతా శ్రీశైల క్షేత్రంలో ఎప్పుడు చేస్తే అప్పుడు చేస్తామండి అంటారు. సాధారణంగా అలాగే చేస్తారండి. కాబట్టి ఇక్కడ సామాన్య ప్రజలకు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది మనకు కనిపించట్లేదండి. మనకి ఎవరు అడగలేదు, భక్తులు అయ్యా ఎప్పుడు చేయమంటారని అడగటం లేదు. కేవలం వీళ్ళు ఏదండి సభ అనేది పెట్టకపోతే గందరగోళమే లేదు మాకు. వీళ్ళు గందరగోళం క్రియేట్ చేయడం వలన ఈ ప్రశ్నలు వస్తున్నాయి, కానీ అదర్వైజ్ మనం ఎవరు కూడా ప్రశ్నలు అడగలేదండి. అదే అండి, అది. కాబట్టి ఇక్కడ అంటే మనకి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మనకి అదో రకమైన పరిస్థితి ఏంటంటే, మనకి తిరుమల క్షేత్రం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. మనకి అక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి అక్కడ 23వ తారీఖు మరి తిరుమల క్షేత్రం శ్రీవైఘాన సాగమం, అక్కడ ఏ నిర్ణయం అయినా వైదిక పరంగా కానీ లేకపోతే అక్కడ జరగవలసిన భగవత్ కైంకర్యాలు కానీ పెద్ద జీయర్ స్వామి వారు చిన్న జీయర్ స్వామి వారు అక్కడ తిరుమలలో ఉన్న వేంచేసి ఉన్న జీయర్ల ఆజ్ఞతో జరగాలి. మరి తిరుమలలో 23 అంటున్నారు, మరి వాళ్ళకి ఏమిటి ప్రాతిపదిక ఏమిటి? ఏదండి మీకు మిగతా ఆలయాలు వేరు, టీటీడీ అనే వ్యవస్థల గురించి మాట్లాడాలన్నా కూడా భయమే. అదే కారణం ఏమిటి అంటే, అక్కడ ఏం ప్రమాణం అనుసరిస్తున్నారు, దేని ప్రకారం జరుగుతున్నది, ఏమిటి ఆగమం, అక్కడ ఇలాంటి నిర్ణయాలు ఎవరు చేస్తారు అనే విషయం మీద ఎవరో ఒక లౌకికంగా అపాయింట్ అయిన ఒక ఈవోనో లేకపోతే ఒక చైర్మన్ వచ్చి మాట్లాడతారు, వాళ్ళకి ఏమిటి తెలుస్తుంది? ఇప్పుడు ఇలాంటి విషయాలు ఎవరు మాట్లాడాలి? అవునండి, కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరు మాట్లాడాలి? అయితే అక్కడ ఉన్న పెద్ద జీయర్ మాట్లాడాలి, లేకపోతే అక్కడ ఉన్న ప్రధాన అర్చకుడు శ్రీవైఘాన సాగమాన్ని అనుసరించే ప్రధాన అర్చక స్వామి మాట్లాడాలి. వీళ్ళెవరు మాట్లాడరు, ఎవరో వస్తారు ఏదో 23 అంటారు, 22 అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. దానిని కొంతమంది ఆసరాగా తీసుకుని తిరుమలలో అలాగే చేస్తున్నారు కదా మనం ఇలాగే చేయాలి. అంతేగాని తిరుమలలో అసలు ఏ ఆగమం నడుస్తుంది,
ఆ ఆగమానికి సంబంధించిన శ్రీవైగాన శాఖ పంచాంగాలు ఏం చెప్తున్నాయి, ఇవేం కూడా ఎవరు చూసే పరిస్థితి లేదండి. అదే అండి, ఇది ఇది నిజంగా చాలా మంది విచిత్రమైన స్థితి ఏంటంటే, కొంతమంది మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు కానీ కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక నేను పాపులర్ అవడమే నా లక్ష్యం అన్నట్టుగా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఏమైనా మూడో చేసుకోవాలి, మేము తీర్మానం చేస్తున్నాం, వీడెవడు తీర్మానం చేయనందుకు అని వీడి తీర్మానం చేసే అధికారం వీడు ఉంటే పంచాంగాలు మార్పించమనండి, పక్కన పెట్టాలి ఇంకెందుకు వాటికి ఒక పంచాంగాన్ని మార్పించమనండి. ఇప్పుడు ప్రధాన పంచాంగ కర్తలు అందరి చేత ఒక తీర్మానం చేయించండి, అందరి చేత అయ్యా మా పంచాంగం మేము మా ఉగాది టైంలో మేము ఇచ్చిన పంచాంగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇవి మార్పులు అని చెప్పి ఒక ఒక అందరి చేత కూడా ఒక లెటర్ ఇప్పించండి మరి. లేదంటే విద్వత్సవం చెప్పింది పండుగ, మేము చెప్పింది పండుగ కాదు, మేమంతా కూడా పండుగలు రావాలి కొంచెం పంచాంగంలో పండుగలు రావడం మానేయాలి. అదే అండి, మరి ఇంకా మరి ఇప్పుడు పంచాంగాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న దేవాలయాల్లో ఉన్న ప్రత్యేకత కానీ లేకపోతే ఆగమ ప్రమాణాలు కానీ మరి వీటికి ఏం విలువ అక్కర్లా, దీన్ని మళ్ళీ ప్రభుత్వం వారు ఆమోదించడం, ప్రభుత్వం వారికి ఏం కావాలండి, వాళ్ళకేం పోయిందండి, ప్రభుత్వానికి ఏం ఆగమం తెలుసు, ఏం సంప్రదాయం తెలుసు, వాళ్ళకేం పోయింది, ఆ 10 మంది లెటర్ ఇచ్చారా అయితే మార్చేయండి అంటారు. కాబట్టి ప్రభుత్వ సెలవు మారినంత మాత్రాన మన ప్రమాణం కానీ మన ఆగమం కానీ మారదు. మీకు 23 తారీఖు సెలవు లేదనుకోండి, 23 తారీఖు శుభ్రంగా సెలవు తీసుకోండి, 24 తారీఖు సెలవు పెట్టుకోండి, ఆ రోజు మీరు చేయవలసిన కార్యక్రమం, మీ ఇంట్లో ఆ రోజు విజయదశమి పండుగ జరుపుకోవాల్సిన ప్రవచనం కాబట్టి సెలవు పెట్టుకోండి. మీరు ప్రభుత్వం విజయదశమి జరిపించే జరపవలసిన ఆ యొక్క ఆరాధన పరంపర ఎలాగ ఎవరిని పూజించాలి అని మన కృష్ణ కిరణ్ గారు లేదా మీరు ఒకసారి విజయదశమి ఎలా జరుపుకోవాలని తెలుసుకునే ముందు విద్వత్సభ కానీ ఇంకొకరు చెప్పినట్టు కానీ 23 చేయండి, 24 చేయండి, 25 చేయండి చెప్పడానికి ఎవరు సరిపోరు. మీరు పంచాంగాన్ని నమ్ముతారా, పంచాంగ కర్తలు నమ్ముతారా, 24 చేయండి, లేదు ఏదో సభ పెట్టుకున్నారు వాళ్ళు చెప్పింది నమ్ముతారా, 23 చేయండి, అంతేకాని మీరు ఇదే చేయాలి, దీన్నే పాటించాలి, ఇది తప్ప ఇంకోటి చేస్తే అది ఇది మంగళవారం అనే సెంటిమెంట్లు ఎవరు నమ్మకండి. మా లెక్క ప్రకారం మేము జీవిస్తున్న సాంప్రదాయం ప్రకారం మాకున్న సమాచారం ప్రకారం రామానుజాచార్య స్వామి వారి దివ్యాజ్ఞ ప్రకారం మాకంటూ 24 యొక్క మంగళవారము విజయదశమి, మేము దాన్నే పాటిస్తాం. ఏ సభలు ఏ సమావేశం శంకరాచార్యులు వారు చెప్పింది మాత్రం ప్రమాణం మనకి ఉన్న ప్రధాన ఆగమ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, శ్రీ పాంచరాత్ర ఆగమం గాని మన సాగమం గాని లేకపోతే శైవ ఆగమం గాని, ఈ ఆగమం ప్రకారం ఈ ఆగమ పెద్దలు లేకపోతే ఆగమం ప్రకారం నడిచే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారో అలాగే నిర్వహించవలసిన బాధ్యత భక్తులందరి మీద ఉంది. అవునండి, దానినే విశ్వసించాలి. ఇప్పుడు ఇప్పుడు ఏదో దేవాలయం వాళ్ళు ఏదో స్మార్త ఆగమం అంటున్నారు, స్మార్త ఆగమం అనేది మరి ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, ఏ దేవాలయం స్మార్త ఆగమం ప్రకారం నడుస్తుందో కూడా మనకు తెలియదు, ఎంచేదానికి దానికి ఏం సనాతనం లేదండి, మొదట్లో లేనివి ఇవి. కాబట్టి ఇదేదో నేను ప్రధానంగా ప్రామాణికంగా చూపిస్తాను, ఇదే నాకు ఉంది అంటే కూడా మీరు చేసుకోండి, దాన్ని మనం ఏం ప్రశ్నించడం లేదు కదా, మీరు చేసుకోండి, 23 తారీఖునే చేసుకోండి, ఆగమం ప్రకారం 23 చెప్తే 23 చేసుకోండి, కానీ ప్రజల మీద దయచేసి బలవంతంగా రుద్దకండి. అదే అండి, మీ ఇష్టం మీదే, మీ ఇష్టాన్ని మా మీద రుద్దకండి అంతే. స్వామి విజయదశమి రోజు మనం ఏం చేయాలి అన్న విషయం మీద మా కృష్ణకిరణ్ స్వామి వారు కొంచెం తెలియజేస్తారు. అయ్యా మనందరికీ తెలుసు స్వామి, పేర్లోనే విజయదశమి అంటే విజయాన్ని ఇచ్చేది అని ఒక అర్థం. ఆ రోజున మనందరం కూడా సీమోల్లంఘన చేస్తాం, అంటే ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో ముఖ్యంగా పట్టణాలు కొంతవరకు మర్చిపోయినా కూడా పల్లెటూరులో అందరూ కూడా ఆ రోజు సాయంత్రం శమి వృక్షం దగ్గర వరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టుకి ప్రార్థన చేసి ఊరి పొరిమేర్ల వరకు వెళ్ళొస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బంగారం ఇచ్చుకోవటం అని చెప్పి ఆ జమ్మాకుని అదేవిధంగా ఆరాకు అని ఉంటాయి, 2 ఆకులు కూడా ఇచ్చి పరస్పరం అందరూ కూడా ఇక తెలంగాణలో చెప్పాలంటే అలే భలే అంటూ ఉంటారు. ఆ విధంగా అందరూ కూడా కలుసుకుని చేయటం అనేది ఈ పండగ యొక్క విశేషం. ఇది ఎందుకు అంటే విజయాన్ని ఇస్తుంది. చాలా చోట్ల ఉత్తరాది సంప్రదాయం మొలాంచి ఇదే రోజున
రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించాడు అని చెప్పి రామలీల చేయడం కూడా మనకు కనపడుతుంది. అది మనం చూస్తే పాల్గొన అమావాస్య రోజున రావణ వధ జరిగింది అని చెప్పేసి మనకు రామాయణం చెప్తుంది. భగవంతుని ఎప్పుడన్నా కీర్తించవచ్చు కాక ఎప్పుడన్నా పెరుమాళ్ళ ఆయన అవతార వైభవాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరో చెప్పింది మనంతా కూడా చక్కగా నమ్ముకుని మనందరం కూడా ఆ రోజును కూడా ఏ విధంగా సంత నవరాత్రుల్లో రామచంద్రమూర్తిని ఆరాధన చేశామో అదే విధంగా ఈ శరణ నవరాత్రుల్లో కూడా రామచంద్రమూర్తి ఆ దసరా రోజున అంటే విజయదశమి రోజున మనలో ఉండే 10 అవగుణాలన్నిటికీ కూడా ప్రతీక అయిన రావణాసురుడిని సంహరించాడు అని చెప్పి మనందరం కూడా పండుగ చేసుకోవచ్చు. రెండోది స్థానికంగా ఉండే ఏ ఆలయం ఏ స్వామి తప్పుగా అనుకోకపోతే రావణాసురుణ్ణి కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త అండి బాబు. రావణాసురుణ్ణా ఆయన గురించి మాట్లాడేటప్పుడు కాస్త పద్ధతిగా గారు ముందు ఏమన్నా గౌరవ వాచకాలు అంటే మన సంప్రదాయంలో మన అందరినీ కూడా గౌరవిస్తామండి కాబట్టి ఇంకా ఎక్కువ గౌరవం అదే అందుకని అందుకే వారు రావణాసురుడిలో ఉన్న అవలక్షణాలని అన్నారు రావణాసురుడిని తప్పుగా అనలేదండి. రెండోది మీరు ఏ ఏ స్థానికంగా ఏ దేవాలయంలో ఉంటారో ఆ దేవాలయంలో కూడా అంటే పాత రోజుల్లో అంటే మనకు అన్ని తోటలు ఉద్యానవనాలు ఉండేవి కాబట్టి పెరుమాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు మీరు శ్రీరంగం వెళ్తే స్వామి ఎదురుకుండా ఉండే దాదాపుగా శ్రీరంగం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అన్నమాట. అక్కడంతా వెళ్ళి స్వామి అంతా వెళ్ళి చూసి వస్తూ ఉంటారన్నమాట. పార్వేట అంటూ ఉంటారు దీన్నే కొన్ని చోట్ల పురపాడు అంటూ ఉంటారు. అంటే స్వామి వెళ్ళి ఆ పురం అంతా చూసి ఆ సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామి తన ఆ అవతార వైశిష్ట్యాన్ని అర్చక స్వామి ద్వారా మనకు వినిపించే ఒక గొప్ప పండగ ఇది. ఇప్పుడు కుదరని ఆలయాలు ఏం చేస్తున్నారంటే ఆ చోటనే ఒక కుండీలో ఒక సెమీ వృక్షాన్ని ఒక జమ్మి చెట్టును తీసుకొచ్చి అక్కడే ఉత్సవం చేస్తున్నారు. ఇది మనం సామూహికంగా చేసుకునే పండగ. ఇంట్లో మనం చేసుకునే పండగతో పాటు మన పండగలు పర్వాలన్నీ కూడా సంస్కృతిని దేశ సమగ్రతని అందరికీ అందరి పట్ల బాధ్యతని మనకి గుర్తు చేసే అంశాలు. కాబట్టి పండగ విషయంలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించటం శోధించటం దానికి చారిత్రక ఇతరత్ర సాంస్కృతిక ఆధారాలన్నీ కూడా మనం తెలుసుకోవటం లేదా తెలియజెప్పడం అనేది మన అందరి బాధ్యత. శ్వాస ద్వారా మనం అదే చేస్తున్నాం. ఎవరికైతే తెలియదో అగ్ని ముట్టుకోకపోయే తెలియదని ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా? అగ్ని దహించడం అనేది దాని స్వభావం. అలాగే మనకి ఆ ధర్మాన్ని కూడా మనం కాపాడతాం కాబట్టి చక్కగా 9 రోజులు రామోత్సవం అని చెప్పి అమ్మవారిని మహాలక్ష్మిని ఆడి ఆ 10వ రోజున మనకి కలియుగ ప్రత్యక్ష పరమాత్మైన శ్రీనివాస పెరుమాళ్ళ బ్రహ్మోత్సవం చేస్తూ ఉంటారు తిరుమలలో. కానీ మీకు ఇష్టమైన దేవతలను ఆరాధన చేసినా మనందరినీ రక్షించే ఆ గోవిందుని కూడా చక్కగా మనం మనసారా నామస్మరణ చేసి మనం పండగ చేసుకోవాలి. అంటే ఇది మన సంప్రదాయం గురించి చెప్తున్న విషయం కాదు. అద్వైతాన్ని ప్రవచనం చేసిన ఆదిశంకరులు కూడా భజ గోవిందం అని చెప్పారు. వారి సంతకాలన్నీ కూడా ఎలాంటి భారతి సరస్వతి గిరి రకరకాల తీర్థ ఇలా ఎటువంటి సన్యాసనామం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసేది నారాయణ స్మృతి నారాయణ స్మరణే. కాబట్టి మనందరం కూడా కలిసి ఉండాలి. మనందరం కూడా ఒకే వైదిక పరంపరకు చెందిన వాళ్ళం కాబట్టి చక్కగా ఆ గోవిందుణ్ణి మనసారా కొలిచే గొప్ప సమయం ఇది. మనందరం కూడా చక్కగా మంగళవారం విజయదశమి చేసుకుందాం. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ముందే జాగ్రత్త పడతాం. అవునండి. మిగతా వాళ్ళు అనుకోండి మిగతా దేశాల్లో ఏ రోజు చంద్రుడు కనపడితే దాన్ని బట్టి కొంతమంది పండుగ చేసుకుంటారు. అంటే వాళ్ళు దేశాన్ని కాలాన్ని అనుసరించి చేసుకుంటున్నారు. మనకు కూడా ఒక ప్రామాణికమైన పంచాంగం ఉంది. భారత ప్రభుత్వం దాన్ని ఆమోదించింది దుర్గణితం అని చెప్పేసి దానికి సంబంధించిన అన్ని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంది. జ్యోతిష్యాన్ని అభ్యాసం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి మనకి ఇలాంటి దాన్ని మనందరం కూడా గుర్తించి గుర్తెరిగి మనందరం కూడా చక్కగా పండగ యొక్క వైశిష్ట్యాన్ని నలుగురికి చెప్దాము మనందరం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మొత్తానికి విజయదశమి రోజు విజయదశమి వారి యొక్క కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే మా స్వామివారు
రామాయణంలో కాస్త ఉత్సాహం ఉన్న వారికి, ఆసక్తి ఉన్న వారికి, మామూలుగా అయితే రామాయణ వారు చదవట్లేదేమో మరి, స్వామివారు ఈ విధంగా తమ యొక్క ఆచార్య వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నారు మన మీద. ఏదో ఈ మధ్య తెలిసింది మన కిషోర స్వామి వారి ద్వారా విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాము. చిన్నజీవ స్వామి వారు ఏదో రామాయణం చదివితే 100,000 రూపాయలు 50,000 డబ్బులు పని చేస్తున్నారట. మంచి మంచి విషయం అడిగారండి. విజయ కుమార స్వామి చాలా ప్రధానమైన అంశాన్ని ఇప్పించేస్తే కాస్త మాకు. తప్పకుండా తప్పకుండా, చాలా మంచి విషయాన్ని అడిగారు మీరు. ఏం చేతంటే మనందరికీ చూసారా ఇంటింటి రామాయణం అని మనం సరదాగా అనుకుంటూ ఉంటాం, అది వేరే కాంటెక్స్ట్ లో అనుకుంటూ ఉంటాం. దాని 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 ప్రాముఖ్యత దాని ప్రాధాన్యత వేరు. కానీ ఇప్పుడు స్వామివారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటిలోని శ్రీమద్ రామాయణం ప్రామాణిక పరంగా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే ఇప్పుడు నిజంగా ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, రామాయణం ఏమిటి అంటే రామాంజన యుద్ధము లేకపోతే సంపూర్ణ రామాయణము, ఆ సినిమాలో ఉన్నదే రామాయణం అనే భావన చాలా మందిలో ఉంది. అలాగా కొంతమంది ఒక ఒక వినోదాత్మకంగా చేసిన కొన్ని చిత్రాలని వాళ్ళకు అనుగుణంగా మలుచుకుని అదే రామాయణం అని చూపించే ప్రయత్నం. అలాగే ఒక ఒక పెద్ద మహానుభావుడు ఒక ఆయన రామాయణం బిందె అంటాడు, మరొక ఆయన మరొకటి అంటాడు. ఇలాగా ఏమిటంటే ఎవరికి తోచిన వాళ్ళు అదే రామాయణం అని మాట్లాడడం, ఆ రావణాసురుణ్ణి చెప్పే విధంగా రామాయణం ఇలా చెప్పబడింది అంటాడు ఒక ఆయన, మరొక ఆయన హనుమంతుడు తోక పార్వతీదేవి అంటాడు. ఇలాగా ఇక్కడ ఏమి ఇవ్వలేదండి రామాయణాన్ని. కాబట్టి మన స్వామివారి ఉద్దేశం ఏమిటి అంటే రామాయణం అన్నది మనకి నిత్య జీవితంలో మన జీవన విధానాన్ని తెలియజేసిన ఒక అద్భుతమైన ఐతిహాసిక గ్రంథం. సో అటువంటి గ్రంథాన్ని సప్రమాణికంగా తెలుసుకోండి, మీ ఇంట్లో ఆచరించండి, అందరి చేత ఆచరింపచేయండి అని స్వామివారు చాలా అద్భుతంగా ప్రతి ఇంట్లోని కూడా శ్రీమద్ రామాయణాన్ని ఖచ్చితంగా సప్రమాణికంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే గ్లోబల్ కాంటెస్ట్ ఆన్ శ్రీ రామాయణ అని ఒక పేరుతో ఏం చేశారంటే ప్రతి ఒక్కరితోని కూడా, అంటే ఈ రామాయణాన్ని మనం చదువుకునే విభాగం కూడా మూడు భాగాలుగా చేశారు. మొదటి భాగం ఏం చేశారంటే పిల్లలందరికీ, అంటే సుమారుగా 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరికీ బిగినర్స్ అని ఒక కోర్సు పెట్టి వాళ్ళందరికీ కూడా శ్రీమద్ రామాయణంలో విషయాన్ని తెలియచేసే విధానంలో ఒక ఒక భాగంగా పెట్టారు. అలాగే మరొక భాగంగా 16 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వాళ్ళకి ఒక ఒక కేటగిరీ చేశారు. అలాగే 35+ ఉన్న వాళ్ళని ఒక కేటగిరీ చేశారు. అయితే ఏమిటండి ఈ కేటగిరీలు, ఏమిటండి దేనికి అసలు ఈ కేటగిరీ, ఎందుకు రామాయణం తెలుసుకుంటే చాలు కదా అని మనం అనుకోవచ్చు. అయితే స్వామివారి ఉద్దేశం ఏమిటి అంటే మనం చక్కగా రామాయణాన్ని తెలుసుకోండి, సప్రమాణికంగా తెలుసుకోండి, అలాగే మేము మీ అందరికీ కూడా ఈ ఈ వయస్సు ఆధారంగా మీ అందరికీ కొన్ని రకాల క్విజ్ లాంటిది ఆర్గనైజ్ చేస్తాము. ఈ క్విజ్ లో మీరు చక్కగా పాల్గొని మీరు కానీ విజేతలైతే మీకు చక్కని బహుమతి కూడా అందజేసే ప్రయత్నం స్వామివారు చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే ఈ రోజు ఏది చేసినా ఇప్పుడు నేను ఏదైనా ఒక దాంట్లో గెలుపొందాను అనుకోండి, నేను గెలిచానని 10 మంది తెలియడం నాకు ముఖ్యం అనుకుంటాను. నేను గెలవడం ముఖ్యం అనుకోను, నేను గెలిచిందని 10 మంది చూసారా లేదా అన్నది నాకు ముఖ్యం. కాబట్టి స్వామివారి ఉద్దేశం ఏమిటంటే బాబు రామాయణం నీ కనీస బాధ్యత అయినా గాని నువ్వు ఖచ్చితంగా దాన్ని త్రికరణ శుద్ధ చక్కగా ఆసక్తితో పూర్తి విశ్వాసంతో నేర్చుకో, నేర్చుకుని మేము ఇచ్చిన కాంటెస్ట్ లో పాల్గో, నువ్వు గాని విజేతవైతే నీకు కొంత నగదు బహుమతి అలాగే ఒక ప్రత్యేకమైన సర్టిఫికెట్ ఇలాంటివన్నీ కూడా స్వామివారు అందజేసి నేటి కాలమాన పరిస్థితుల్లో అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వమని, ఇందులో భాగస్వాములు అవ్వమని చెప్తున్నారండి. అయితే ఇది ఎలాగా అయ్యా బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి, మనం ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి, కాబట్టి మనం ఎలా చేయాలి అని చెప్పి మనకేమైనా సందేహాలు ఉంటే దీనికి ఏం చేశారంటే రామాయణ కాంటెస్ట్ .org అని ఒక లింక్ ఇచ్చారండి. అదే అండి, రామాయణ కాంటెస్ట్ .org. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు దాంట్లో ఎన్రోల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరు ఎన్రోల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే అక్కడ మీకు మీరు ఏ ఏజ్ కేటగిరీలో ఉన్నారు,
మీరు మధ్య వయస్కులా లేకపోతే పిల్లలా లేకపోతే పెద్దవాళ్ళ అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మీకు చక్కగా ప్రొసీజర్ చెప్తుంది. మీరు అది ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ప్రొసీజర్ అంతా చెప్తుంది. ఆ ప్రొసీజర్ లో మీరు మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే, మీరు ఎన్రోల్ చేసుకునేందుకు ఏం చేశారంటే మీ అందరూ ఖచ్చితంగా ఎన్రోల్ అయినట్టుగా మీకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి చాలా నామినల్ గా ఒక 100 రూపాయలు రుసుములాగా దానికి పెట్టారు. పెట్టి ఆ 100 రూపాయలతో మీరు ఒకసారి ఎన్రోల్ అయ్యారు అంటే 24 గంటల్లో మీరు ఎన్రోల్ అయినట్టుగా మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అదే మీరు గ్లోబల్ రామాయణ కాంటెస్ట్ లో ఎన్రోల్ అయ్యారు అని. అదే అయిన తర్వాత చూడండి స్వామివారు ఎంత ఉదారులు అంటే మనం ఏమో ఒక మెంబర్ గా దాంట్లో ఎన్రోల్ అయ్యాం, కానీ వారు చేస్తున్న కృషి ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,000 మంది ఎన్రోల్ అయ్యారు అనుకోండి ఉదాహరణకి, ఈ 100,000 మందికి కూడా ప్రతిరోజు రామాయణానికి సంబంధించిన 10 ప్రశ్నలు వెళ్తాయండి. ఇప్పుడు నేను ఈ రోజు ఎన్రోల్ అయ్యాను అనుకోండి, రేపటి నుంచి రామాయణానికి సంబంధించిన 10 ప్రశ్నలు వస్తాయి నాకు. ఆ ప్రశ్నలు కూడా అన్ని భాషల్లో వస్తాయి, చక్కగా తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో. అందులో మీరు అందులో రోజు పార్టిసిపేట్ చేస్తే మీరు రామాయణ పుస్తకం చదివినట్టే ఒక్కొక్క కాండకి సంబంధించి కొన్ని 10 ప్రశ్నలు మీకు అందజేస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను పూర్తిగా అన్ని కాండలు చదివేనా చదవలేది పక్కన పెట్టినప్పటికీ కూడా ప్రశ్నలన్నీ నేను ప్రతిరోజు ఫాలో అవ్వగలిగితే నాకు చక్కగా వాటి మీద పూర్తి అవగాహన వస్తుంది అనమాట. అందులో ఏం చేస్తున్నారు, ప్రతి ప్రశ్నకి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నంబర్ 1 ఉందండి, అది నేను ఎప్పుడు వినలేదు లేకపోతే నాకు సప్రమాణికంగా దాని ఆన్సర్ ఏమిటో తెలియదు. అక్కడ ఏం చేస్తున్నారంటే బ్రాకెట్ లోని ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలంటే బాలకాండలోని పలానా సర్గ చదవండి అని చెప్పి ఇక్కడ బ్రాకెట్ లో దానికి సంబంధించిన ఆ సర్గ వివరాలు కూడా అందజేస్తున్నారు పేజీ నంబర్లు కూడా. కారణం ఏంటంటే ఈ రోజు మన వాళ్ళకి ఎవరికి టైం లేదు, 24,000 శ్లోకాలు ఎక్కడ చదువుతామండి మేము, చదివి మాకు అదే అంత సమయం లేదు, మాకు ఆన్సర్లు అనే భావన ఉంటుందని అక్కడ చక్కగా క్లియర్ గా ఈ సర్గని చదివితే మీకు దీని ఆన్సర్ చేయగలరు అని చెప్పి చాలా అద్భుతంగా వారు అక్కడ వెంటనే ఆ సర్గని కూడా అక్కడ బ్రాకెట్ లో అందజేస్తున్నారు. అంటే చూడండి రెండు రకాలండి, ఒకటి ఏంటంటే నువ్వు రామాయణ కాంటెక్స్ట్ లో నీకు నువ్వు ఎన్రోల్ చేసుకోవడం వలన రామాయణం మీద నీకు సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఎందుకు రోజుకు 10 ప్రశ్నలు మీరు చదివితే చాలు, 10 ప్రశ్నలు అంటే ఎంత అండి, 10 నిమిషాలండి. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ సమయంలో అయినా ఈ 10 ప్రశ్నలు సమాధానం చెప్పి. వినిపిస్తున్నదండి? వినిపిస్తుందండి, క్లియర్ గా వినిపిస్తుంది, వస్తుంటే చూస్తుంది, యాడ్ చూస్తుంటే. చెప్పండి ఈ 10 ప్రశ్నలు సమాధానం మీరు చక్కగా చెప్పి, ఒకవేళ మీకు సమాధానం తెలియకపోతే ఇంకోటి చాలా ఎంత బాగుందంటే ప్రశ్న ఇచ్చి ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రశ్నకి ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఆ ఆప్షన్ తప్పు అనుకోండి, వెంటనే చెప్తుంది మీరు ఇచ్చిన సమాధానం తప్పు, మీకు కరెక్ట్ సమాధానం ఇది అని చెప్పి మీకు అక్కడ ఉన్న 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ గ్రీన్ కలర్ లో బ్లింక్ అవుతుంది అనమాట. అంటే చూడండి, ఒకటి మీకు తెలిసితే చక్కగా మీరు పెట్టొచ్చు, మీకున్న పరిజ్ఞానాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు కరెక్టేనా కాదా అని. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, అయినా కానీ మీరు తెలుసుకునే విధానంగా అక్కడ వారు పెట్టారు. అంటే స్వామివారి అనుగ్రహం అండి. అంటే అలా కాదండి, అంటే నేను చూడండి ఇప్పుడు ఏదో గ్లోబల్ కాంటెక్స్ట్ పెట్టారు అనే మాట చెప్పడం చాలా తేలిక, కానీ ఈ గ్లోబల్ కాంటెక్స్ట్ ని ఇంతమంది ప్రజలకి ఇంత సులువుగా అందించే ప్రయత్నం చేయడం అన్నది నిజంగా కూడా వారు మహానుభావులు, మొత్తం యావ సమాజం అంతా కూడా అంతర్జాతీయంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రామాయణ ఇతిహాసాన్ని సప్రమాణికంగా తెలుసుకోండి, మన జీవన విధానం కదా అది, ఒక 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 కొడుకుగా ఎలా ఉండాలి, ఒక అన్నయ్యగా ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక చక్రవర్తిగా ఎలా ఉండాలి, ఇలాగా ఒక ఒక మానవ జీవితంలో ఉన్న ప్రతి పార్ట్ ని అంటే ప్రతి దశని కూడా, బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో కూడా మనిషి ఎలా ఉండాలి అనే విషయాన్ని చక్కగా తెలియజేసే విధంగా రామాయణ గ్రంథాన్ని వాల్మీకి మహానుభావులు అందించారు మనకి. కాబట్టి దాని ప్రామాణికంగా మనందరం కూడా ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొవాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా 5 ఇయర్స్ నుంచి 80 ఏళ్ల వరకు నువ్వు పండితుడువా, పామరుడువా, లేకపోతే
ఎస్ఎన్ఆర్ఈ స్కూల్లో చదువుతున్నావా లేక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా అనేది ఇక్కడ ప్రధానం కాదు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దయచేసి మీ అబ్బాయికి మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు సీరియల్స్ ఎంతో మంది చూస్తున్నారండి, ఈరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9, 9:30 వరకు ఆడవాళ్ళు ఎవరు మనకు దొరకరండి. కారణం ఏమిటంటే అన్ని ఛానల్స్ లో రకరకాల సీరియల్స్, అదే మరి ఆ సీరియల్స్ ద్వారా ఏ రకమైన ఆనందం వస్తుందో మనకు తెలియదు కానీ అది చూడొద్దని మనం చెప్పడం లేదు. కానీ దాంతో పాటుగా ఒక 10 నిమిషాలు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చక్కగా అది చదివి మళ్ళీ మీరందరూ చక్కగా కూర్చుని భోజనం చేసే టైంలో నువ్వు చదివేవా ఈ ప్రశ్న, దీనికి ఏమిటి నీ సమాధానం, ఎన్ని తప్పులు అయ్యాయి, ఎన్ని రైట్లు అయ్యాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుటుంబంలో చక్కగా నలుగురు చర్చించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. రామాయణం చర్చ చేసుకుని ఒక సినిమా చూసి వచ్చి స్టోరీ చెప్పినట్లుగా ఒక ఒక 10 ప్రశ్నలు మీరు చూసుకుని దాన్ని మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఒక చిన్న చర్చ పెట్టుకుని తెలుసుకుంటే రామాయణం మీకు నిజ జీవితంలో మీ ఇంట్లో పార్ట్ అయిపోతుంది కదండి. వారు కొద్దిగా కృషి చేసే స్వామివారి చంద్రం మీదుగా ఏదో మేమంటా అందుకోవడం లేదా స్వామివారిని దగ్గరగా చూడటం వారికి అనుగ్రహం పొందడం అదెంత భాగ్యం అండి. అద్భుతం అంటే అది 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 ఒక రకమైన మహద్భాగ్యం మనందరికీ. దాంతో పాటుగానే ఇక్కడ చూపాలనేటువంటి భాగ్యం కలుగుతుంది మనకు. అవునండి అవును అవును, స్వామివారి స్వస్థల చేత వారి మంగళాశాసనాలు పరిపూర్ణంగా మనకు దక్కేలాగా స్వామివారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వారి ముందు నిల్చోవడము అది రామాయణం క్విజ్ ద్వారా మనం వెళ్ళడం అంటూ అదొక గర్వకారణం నిజానికి కూడా. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు 24,000 శ్లోకాలని మనకి నిక్షిప్తం చేసి అన్ని భాషలలో, తెలుగు భాషలో, ఇంగ్లీషులో, హిందీలో, ఎవరికి ఏ భాష అనుకూలమైతే ఆ భాషలో దాన్ని బ్యాకెండ్ లో డేటా అంతా ఇస్తూ మీకు ఎప్పటికప్పుడు మీకు అనుకూలమైన సమయంలో మేము రాత్రి మీకు ఇస్తామండి 24 గంటల సమయంలో మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఆ క్విజ్ ని మీకు మీరుగా అటెండ్ అయ్యి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు చర్చించుకుని రామాయణాన్ని మీ ఇంట్లో మీ దైనందిక దినచర్యలో ఒక భాగం చేసుకోండి, తద్వారా ఆనాటి విలువలను తెలుసుకోండి అని చెప్పి ఇది పెట్టడం. కాబట్టి ఇది మన మన మీ ఫేస్బుక్ ఐడి ద్వారా మీరు సనాతన సంప్రదాయం ప్రచారం బాగా చేస్తూ ఉంటారు కాబట్టి మీ ద్వారా ఈ ఛానల్ ద్వారా మనందరూ ఈ రామాయణం గ్లోబల్ కాంటెస్ట్ అనే విషయం మీద ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా ఏ సంప్రదాయ దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వామిని అడిగినా దాని మీద పూర్తి వివరాలు అందుతాయండి, ఏ ఇబ్బంది లేదు. అంటే ఉదాహరణకి ఆల్రెడీ మీరు ఆ వెబ్సైట్ లోకి వెళితే అక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, లేదు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా నన్ను కాంటాక్ట్ చేసినా లేకపోతే ఎలా మన మన హైదరాబాద్ పరిధిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ సంప్రదాయ దేవాలయాలు ఎక్కడికి వెళ్ళి ఇందులో ఎలా ఎన్రోల్ అవ్వాలండి అని అడిగితే చక్కగా మన స్వాములందరూ వాళ్ళకి చాలా చక్కగా తేలిగ్గా దీన్ని ఎన్రోల్ అయ్యే విధానం తెలియజేస్తారు. చాలా తేలిక, ఈ రోజులో ఫోన్ లేని వాళ్ళు ఎవరూ లేరండి, దాదాపుగా ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు ఉంటున్నాయి. కాబట్టి గతంలో మనం నేర్చుకోవాలి రామాయణం అంటే మీకు ఒక గురువు గారు ఉండాలి, వారి సమయం దొరకాలి, ఆ సమయానికి మీరు వెళ్ళాలి, వారికి ఆ రోజు సమయం తీరిక ఉంటే మీకు చెప్తారు, ఆ రోజు సమయం తీరిక లేకపోతే నాన్న రేపు చెప్తా అంటారు. ఈ రోజు స్వామివారు అలా చేయటం లేదు, మీ ఫోనే మీ గురువు. అదే అండి, చూసిందల్లా త్రికరణ శుద్ధిగా ఎన్రోల్ అవ్వండి చక్కగా రోజు దాన్ని 10 నిమిషాలు ఫ్యాన్స్ అయింది ఆ గ్రంథాలు చెప్పేవారు లేక సినిమాలు చూసి రావణాసురుడు టేకులు తీసేసాడు వీణ వాయించేసాడు మేము కూడా అప్పుడప్పుడు తీసి వాయించేస్తున్నాం ఏ రావణాసురు అంటూ. అదే కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మహాభక్తుడు, మహావీరుడు, మహాశూరుడు ఇవన్నీ కూడా మరి స్వామివారు రామాయణ చవితి ఇవన్నీ కూడా మరి పటాపంచలు అయిపోతాయి కదా. అదే అంటే అంటే అదే చెప్తున్నానండి, ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పే అతని యొక్క ఆశయం కానీ లక్ష్యం కానీ వేరుంటుందండి. ఆయన ఆశయం లక్ష్యం ఏమిటి అంటే ఈ రోజు నేను కొత్తగా కూడా చెప్పేనా లేదా, తద్వారా నేను 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 ఒక ఒక ప్రత్యేకమైన వర్గానికి ఒక ప్రాధాన్యత కల్పించేనా లేదా అనేది వాళ్ళ ఆశయం. అది సామాన్య భక్తులకి తెలియదని వాళ్ళు అనుకుంటారు కానీ అందరికీ తెలుసండి. ఈ రోజు బ్రహ్మహత్యా పాతకం కాదు, వీరహత్య పాతకము, శూరహత్య పాతకము, ఛాయ హత్యా పాతకము అస్సలు
ఈ పథకాలు నేను ఎక్కడ ఇల్లేదు, ఇదంతా కొత్త కొత్త పథకాలు కనిపెట్టేశారన్నట్టు. అది కానీ విజయ కుమార్ స్వామి మీరు ఒకటి గమనించండి, ఇది చాలా ప్రమాదకరం అండి. ఇది ఏ రకంగా ప్రమాదకరం అంటే, ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన వేదికను లేకపోతే ఒక వ్యతిష్టను ఒక మరొకటి మరొకటిగానో వారికి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వాడు వాడికి ఉన్న అవగాహన శక్తిని ఆలోచనని ఇలాంటి వాళ్ళ ప్రవచన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. కారణం ఏంటంటే వాడికి ఎంతసేపు ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ ఏం తప్పులు చూపిద్దామా అనే భావంలో ఉంటాడు. వాడి పేరేమో జ్ఞాన విజ్ఞాన వేదిక పెట్టుకుంటాడు. ఒక విషయాన్ని చెప్తే నమ్మరు మీరు, శంకర జయంతి వేడుకల లోపల ఒక అమ్మాయికి మూడు కాళ్ళు వచ్చాయని ఫోటో పెట్టారు, ఏమనాలి? అదే విచిత్రమైన స్థితి. ఇప్పుడు అది నిజంగా జరిగితే అదేనండి, వెనకెవరు నిల్చున్నారు ఫోటో తీశారు, అమ్మవారు వచ్చేసింది మూడో కాలు వచ్చేసింది, ఇంకా జన విజ్ఞాన వేదిక వాళ్ళు అన్నారంటే ఎందుకండ్రు? అవును అవును, సాధ్యం కాని విషయాలు మీరు సాధ్యమయ్యాయని చెప్తే ఎలా నమ్మేది? మనం చెప్పేదాని అదే కూడా ఉంటుంది కదండి. అందుకే మన సంప్రదాయం ఎంత గొప్పదే చూడండి. మన సంప్రదాయం ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఇప్పుడు మా కృష్ణకిరణ్ స్వామి ఉన్నారు అనుకోండి, మీరు ఎప్పుడు ఒకటే చెప్తారు, అయ్యా నాకు నిజంగా ఒక మనిషి తన జీవితంలో రకరకాలమైన ఇబ్బందులు, ఒడిదుడుకులు, కిందకి పడడం, పైకి లేవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. జరిగినప్పుడు అయ్యా ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంది అని చెప్పినప్పుడు వారు చెప్పేది ఒకటే, చక్కగా పలానా మంత్రాన్ని జపం చేసుకోండి, లేకపోతే పలానా పెరుమాళ్ళను సేవించుకోండి అని చెప్పి మనకి నిజంగా సనాతన వైభవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తారే గాని, ఇలాగా అక్కడ ఏదో ఆ చెరువులో మునగండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, లేకపోతే అదేమిటో అదేదో మీకే బాగా తెలియాలి, మాకు వీటి మీద అంత అవగాహన లేదు కానీ అదేదో మూట కట్టండి. అదే అదే మూట కట్టండి, ఇలాంటివేమీ కూడా మనం మన సంప్రదాయం చెప్పదండి. అందుకని సాంప్రదాయం అంటే చాలా మందికి అదేదో నిద్ర లేకుండా చేస్తుంది, ఇబ్బందికరంగా చేస్తుంది. కాబట్టి సాంప్రదాయం మీద తమ యొక్క మతం మాటల దాడి, చేతల దాడి, వ్యవస్థపై దాడి చేస్తుంటారు. అవునండి, అంటే మనం ఎప్పుడు కూడా చక్కగా మీరు దేన్నైతే ఆరాధిస్తున్నారో దాన్నే విశ్వసించండి. మనం మన క్యాప్షన్ ఎప్పుడు ఇదేనండి, మనం ఎప్పుడు కూడా నేను రాముణ్ణి ఆరాధిస్తాను కాబట్టి మీరు రాముణ్ణి ఆరాధించండి అని మనం ఎప్పుడు చెప్పమండి. ఎప్పుడు ఒకటే చెప్తాం, మీరు ఎవరిని ఆరాధిస్తారో వారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించండి. అంతేగాని పొద్దున్న సాయిబాబాన్ని కేశవం ప్రతిగచ్చత అనేది చెందేవాడికి చెందుతూనే ఉంటుంది. అంతే తప్ప మీరు పొద్దున్న ఒకళ్ళని చేయండి, రేపు తర్వాత ఇంకొకళ్ళని చేయండి అని చెప్పి మనకి మన సంప్రదాయం ఎప్పుడు కూడా ఎవరికి చెప్పదండి. అదే అలా చెప్పే అలా చెప్పి చేసే వాళ్ళ ఆశయాలు లక్ష్యాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంతసేపు కూడా ఇలాగే నిజంగా ఒక రావణాసురుని లాంటి ఒక రాక్షసుని చంపినా, వాడిని ఏదో నిజంగా ఒక మహాసూరుణ్ణి చంపేశారు, లేకపోతే వాళ్ళు ఉన్న ఏదో చంపేశారు చెప్పి చెప్పి అంటే వాళ్ళ ఆశయం వేరండి. అదే చెప్తున్నా కదా, వాళ్ళ ఆశయం ఏమిటి అంటే ఒక దేవాలయాన్ని ఒక ప్రత్యేకంగా చూపించే ప్రయత్నంలో ఇలాంటి కథలు ఏవో చెప్పి, ఆ ఇలాంటి దేవాలయంలో ఇన్ని పాతకాలని నిర్మూలించుకుంది, ఆయన ఎక్కడో ఏదో కట్టాడు, అక్కడికి మీరు అందరూ వెళితే మీకు అందరికి చాలా మంది జరుగుతుంది అని చెప్పే ప్రయత్నంలో పూర్తిగా చారిత్రక వక్రీకరణ, అదే ప్రమాణాన్ని పూర్తిగా పక్కన పెట్టడం. ఇప్పుడు నేటి ప్రవచనకారులు ఎలా ఉంటారంటే దానికి సరైనటువంటి సమాధానం వస్తుందండి. మొన్న జరిగిన విషయము స్వా శ్రీ వైష్ణవ సేవా సమితి వారు చేసినటువంటి ఎంతో గొప్పదైన కార్యక్రమం ఏంటంటే, అయ్యంగారి ద్వారా గరికపాటి గారికి ఫోన్ చేయించడం. అవునండి, అది అపోహగా ఉండేది, ఏంటి సంస్కరణలను ఇంత లెక్కించపరుస్తున్నాడు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడరా అని సగటు శ్రీ వైష్ణవుడు బాధ చెందినప్పుడు అయ్యంగారు మహానుభావులాగా వచ్చేసి డైరెక్ట్ గా గరికపాటి వారికి ఫోన్ చేసి అసలు ఏంటి మీద అడగడము, వారు నేను అలా చెప్పలేదండి, ఎవరు అలా వీడియో తీశారు, నన్ను మన్నించనంత పని చేశారు వారు. అవును, అంటే స్వామి ఇక్కడ ఆ రోజు వారు చేసింది కూడా ఏంటంటే, అయ్యంగారు చేసింది కూడా ఒకటే, వారు ఏమన్నారంటే మనము ఏ ఒక్కరి ఆ విశ్వాసాన్ని లేకపోతే ఏ ఒక్కరి నమ్మకాన్ని కూడా మనం విమర్శించే హక్కు ఎవరికి లేదండి. అదే ఇప్పుడు నువ్వు నమ్మవు కదా, నమ్మకు, నిన్ను నీకు నచ్చదు కదా నువ్వు ఫాలో అవ్వకు, నిన్ను మేము అడగలేదు కదా, ఇప్పుడు బతిమాల మీరు చేయండి అని చెప్పి బతిమాలలేదుగా మనం. కానీ నమ్మేవాడు యొక్క విశ్వాసాన్ని
తప్పని చెప్పడమో లేకపోతే నేను ప్రవచండి గారిని కదా ఒక టీవీ ముందు కూర్చుని నాకు మాట్లాడే రైట్ ఉంది కాబట్టి గుక్క తిప్పకుండా గట్టిగా మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను అనే భావన తప్పండి, అది సమాజంలో ఒక మంచి పరిణామం కలిగించదు అని తెలియజేస్తే వారు చాలా సానుకూలంగా స్పందించడం. ఇంకోటి ఏంటంటే అయ్యంగారు మరొక మాట అన్నారు, సనాతన సంప్రదాయంని మనం చక్కగా వైదిక పరంగా ధార్మిక పరంగా మన ధర్మాన్ని పెంపొందించడంలో మనందరం కలిపి పరస్పర సహకారంతో ముందుకు వెళదామండి. ఇక్కడ ఎలాంటి ఆధిపత్య పోరో విమర్శనాత్మక పోరో లేకపోతే మీది తప్పు మాది ఒప్పు అని చెప్పే ప్రయత్నం చేయకుండా అందరం కలిపి చేస్తే దాని వైభవం మరింత పెరుగుతుందండి. తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలకి మా వంతు సహకారం మేము అందిస్తాం, అలాగే మేము చేసే కార్యక్రమాలు కూడా మీ వంతు సహకారం మీరు అందించండి, తద్వారా మన వైభవం అంతా పెరుగుతుంది అని చెప్పి వారు చెప్పడం కూడా చాలా చాలా మన అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం అండి. ఇదే అందరూ అలవరుచుకోవాలి. ఇదేంటంటే మనం ఒక్కళ్ళ కాదండి, కుల జాతి భేదం లేకుండా ఎవరైతే శ్రీమన్నారాయణుని ఆ శ్రీయాపతి నమ్మి సంస్కరణాలు పొంది ఉన్నారో వారందరూ కూడా కాస్త మనసు తేలికైన విషయము. ఈ సాంప్రదాయం జన్మించిన వారికే కాకుండా ఈ సంవత్సరంలో ఎవరైతే తీసుకున్న బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఇది తప్పు లేదు, సమస్తైనాలు అనేది అరే మాట అన్నారు అని బాధపడ్డ వాళ్ళు కూడా ఈ మాటలతోటి కాస్త లేదు వారు అలా మాట్లాడలేదని ఒక దానికి వచ్చారు. దానికి స్వాస్ శ్రీ వైష్ణవ సేవా సమితి వారికి వారి తరపు నుంచి అయ్యంగారు గారికి అనేక అనేక దాసోహాలు, ధన్యవాదాలు. మా యొక్క బాధ కాస్త తీర్చారు. మీరు ఇక్కడికి మరొక విషయం అండి విజయ్ కుమార్ గారు, మీరు ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు నేను ఒక మంచి విషయాన్ని చెప్పడం వల్ల నాకు 10 మంది మంచి వాళ్ళు అని వస్తారండి. తప్పకుండా వీరు మంచి విషయాలు చెబుతారు, వీరి మాటలు మనం వినాలి, వీరు ఎప్పుడు కూడా సప్రమాణికంగా చెప్తారు అనే ఒక భావన కలిగి నా వైభవం నా కీర్తి నా ప్రతిష్ట పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ రోజు మీరు ఇలాంటి ఒక వీడియో చేశారు అని బయటకు వచ్చిందో మీరు నమ్మండి నమ్మకపోండి వారిని అనుసరించే వాళ్ళు 75% మారేశారండి. మీరేదో జోకర్ లాగా వచ్చేదో చెప్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు తప్ప దీనికి ఏం ప్రమాణం లేదు అనే భావన సామాన్య భక్తులు కూడా కలుగుతున్నారు. అది వాళ్ళకే కదా నష్టం. కాబట్టి వాళ్ళు అలాంటి భావనని తప్పకుండా విడనాడాలి ఎవరైనా. లేదు వారి మాటల్లో విడనాడతారనే మాటే చెప్పారు. అదేనండి, అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మనందరం కూడా అందుకే ఇలాగే ఉండాలండి. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా పొరపాటు జరగవచ్చు, పొరపాటు జరగడం మానవ సహజం. అది ఆ పొరపాటును సరిదిద్దుకుని లేదండి ఇలాగ మేము కోరుండి దీన్ని అనలేదు, మాకు చాలా గౌరవం భగవద్ రామానుజులు అంటే అని చెప్పి వారు చెప్పడం నిజంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం. రామానుజుల వారి గురించి నేను దాదాపుగా కవిత్వం రాశాను మన ఇదేది అదేనండి. అంటే పూర్తిగా వారు ఏమన్నారంటే నేను లేవడమే వారిని చూస్తానండి, మా దినచర్య వారితో ప్రారంభం అవుతుంది అన్నారు. ఇంకంతకంటే మంచి విషయం ఏం కావాలి? అదే ఇప్పుడు నిజంగా దాదాపుగా 4 పద్యాలు వారి గురించే రాశానండి నేను అని కూడా చెప్పుకొచ్చారు గరిపాటి గారు. అవునండి అవును. అంటే చూడండి విజయ్ కుమార్ స్వామి, ఇప్పుడు మనకేమో ఇలా చెప్పి నిజంగా వారు ఆ విషయాన్ని మళ్ళీ వక్రీకరించి వేరే రకంగా చెప్పారు అనుకోండి, ఎవరికి ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నట్లు ఇది? వారిని వారు మోసం చేసుకుంటున్నారు అంతే కదా, మన స్థాయిని మనమే తగ్గించుకున్నట్లు కదండి. ఇప్పుడు ఒక పక్క నుంచి నువ్వేమంటున్నావు, నేను పొద్దున లేవగానే వారినే ఆరాధిస్తున్నాను, వారితోనే స్టార్ట్ అవుతున్నది, వారి మీద అనేక పద్యాలు రాశాను అని చెప్పుకుని, రెండో పక్క నుంచి వారు చూపించిన సంప్రదాయంలో అతి ముఖ్యమైన సంస్కారాన్ని తప్పుగా అంటే మరి ఎంత దారుణమైన దిగజారుడుస్తాయి కదండి అది. అది ప్రజలు ఇంకా ఆలోచిస్తారు కదా, అందరికీ అందమైపోతుందండి. ఈనాటి సోషల్ మీడియాలో ఎంత ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుందండి. తప్పు జరిగిన నెక్స్ట్ మినిట్ లో తెలిసిపోతుంది. కాబట్టి మనం అందుకే ఆ రోజు అయ్యంగారు ఫోన్ చేసినప్పుడు వారు చాలా బాధను వ్యక్తపరిచారు, అయ్యో ఇలా జరిగిందండి మా అనుకుండా ఎక్కడో జరిగినట్టుంది, మా ఉద్దేశం అది కాదు, మాకు చాలా గౌరవం అని తెలియజేశారు వారు. అవునవునండి, అది ఇది నిజంగా మంచి విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. ఈనాటి ప్రవచనకారులు అందరూ కూడా ఇటువంటి మంచి లక్షణాలను పెట్టుకుని పొరపాటు ఎప్పుడైనా జరిగితే ఇప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఆచరించవలసింది ఏంటంటే ఏ ఒక్క సంప్రదాయాన్నో లేకపోతే మరొక విశ్వాసాన్నో మీరు తప్పు పట్టే రైటు గాని అధికారం గాని వాళ్ళకి లేదు. మొదటిది నువ్వు నమ్ముతున్నావా, నువ్వు చక్కగా నమ్ము, నువ్వు అనుసరించే వాళ్ళకి 4 చెప్పు, తప్ప పక్క వాళ్ళది తప్పుగా చెప్పి నాది గొప్పగా చెప్పే ప్రయత్నం చేయడం పూర్తిగా తప్పు. ఒకవేళ పొరపాటునైనా అలా చెప్పినా మీకు అవగాహన ఉందో లేదో విషయం స్వామి, సామవేదం శర్మక శర్మ గారు కాస్త శివ స్వరూపాన్ని కాస్త లక్ష్మీ స్వరూపాన్ని కలిపేశారు, చేంజ్ చేశారు.
సగం లక్ష్మీదేవి సగం శివుడు రెండు కలిపేసి వారి యొక్క పుస్తకానికి ఫ్రంట్ పేజ్ చేసుకున్నారు. కొద్ది మంది వారిని అడిగారు ఏంటండి ఈ విధంగా కలిపారు మీరు శివపార్వతులు లేదా లక్ష్మీనారాయణుడు అది మీరు ఈ విధంగా కలిపారు ఏంటంటే చేసిన తప్పు ఒప్పుకోలేక బ్లాక్ చేశారు కానీ కనీసం సమాధానం చెప్పలేదు. అదే 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 ఇక్కడ ఇక్కడ ఇదే జరుగుతున్నదండి. ఇప్పుడు తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే విషయం అండి విజయ కుమార్ స్వామి ఇలాంటి కారణాల వల్లనే మొన్న ఎవరో అడుగుతున్నారు ఏమిటండి ఈ సనాతన ధర్మం విమర్శిస్తూ ఉంటారు ఈ నాస్తిక వర్గానికి ఇతర కులాలను కానీ లేకపోతే ఇతర మతాలను కానీ అనే ఎప్పుడు మనకు కనిపించవండి ఏమిటి ఎప్పుడు మనల్ని విమర్శిస్తూ ఉంటారు అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఇలాంటి ఉదాహరణలే కదండి. అవును నువ్వేదో కొత్తగా చేయాలని నువ్వేదో కొత్తగా చేయాలని లేకపోతే నేను ఎవడో కనిపెట్టను నేను కనిపెట్టాలని లేకపోతే ఏ ప్రమాణంలోని లేనిది అటు వాల్మీకి ఎప్పుడు ఉదహరించిన అంశాన్ని నేను రామాయణంలో ప్రస్తావించి నేను ఏదో కొత్తగా చెప్పాను ఒక తిప్పుకోకుండా చెప్పాననే ఒక విధానాన్ని తెలియచేయాలని చేసే ప్రయత్నం భవిష్యత్తులో భావితరాలకి ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తున్నది అనే విషయాన్ని వాళ్ళకి తెలియక కాదండి. ఇది ఖచ్చితంగా వాళ్ళు వాస్తవం అండి వాస్తవం. కాబట్టి ఇది 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 నిజంగా మనం నిజంగా విచారించదగ్గ విషయం. ఈరోజు మన సమాజం ఇలా ఉంది అంటే సప్రమాణికంగా చెప్పే మహానుభావులు ఎవరైనా కానీ వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిద్దాం. ఎవరైతే సప్రమాణికంగా చెప్పకుండా వారి ఏదో అంతర్గతమైన ఆశయాలు లక్ష్యాలు పెట్టుకుని ఒక రకమైన విపరీత ధోరణి చూపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మారాలని కూడా వాళ్ళకి చేతులు జోడించి మనం విధేయంగా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం. కారణం ఏమిటంటే అది చాలా ప్రమాదకరం అండి. ఇంకెంత కాలంలో ప్రార్థన చేస్తాం వినాశకాల విపరీత బుద్ధి అని నమస్కారం దేవుడికి చేసుకుంటే ఆ బుద్ధికి వాడే చూపిస్తాడు దారి. అలాంటి మార్పు చేసి మార్పు అడగడం మనందరికీ కూడా చక్కగా జరగడం కూడా మంచి విషయం అది మంచి పరిణామం. ఇదే అందరూ అలవరుచుకోవాలని మనం ప్రార్థిద్దాం. తప్పకుండా అడిగాను చివరగా అయితే ఇప్పుడు విజయ కుమార్ స్వామి విజయ కుమార్ స్వామి మన మన వేరే మన స్వామి వారు కూడా వేం చేసినట్టున్నారు సంపత్ స్వామి వారు కూడా వేం చేసినట్టున్నారు వారు కూడా చక్కగా మంచి వారు ఇంకా వారు పంచాంగం మీద వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వారి నుంచి మరింత విశదీకరంగా తీసుకోవచ్చు మనం. అడిగాను స్వామి స్వామి వారు దాసోహం అండి అడిగాను కాస్త కెమెరా పైకి దివ్య స్వరూపాన్ని దర్శించుకొని దాసోహాలు తెలుపుకొని అసలు గందరగోళంలో పడేశారు మమ్మల్ని మీరంతా కలిసి. దేనికండి 23, 24, 25, 26 డేట్ మొత్తం ఇచ్చేస్తే మేమేమైపోవాలి? తప్పదండి మనకి తిది వృద్ధి క్షయాలు ఉంటాయి కొన్నిసార్లు వాటిని బట్టి ధర్మశాస్త్ర నిర్ణయాలు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చేసుకుంటారు కాదు 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 ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళు ముందు చేసేసారుగా చేసిన దాన్ని మళ్ళీ మార్పులు చేసి ప్రజల్లో గందరగోళం చేసినటువంటి వాళ్ళు వాళ్ళే చేశారు అంతే కదా. అయ్యా ఒక్క నిమిషం మన్నించాలి విజయ కుమార్ స్వామి ఒక్క నిమిషం మన్నించాలి. ఇంకా మనకి ఎవరైనా పెద్దలు అతిథులు ఏం చేస్తారేమో మేము నిష్క్రమిస్తాం మీకు చక్కగా వింటూ ఉంటాం మేము కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటాం. మన వాళ్ళు ఎవరైనా ఇంకా జాయిన్ అయ్యే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు తీసుకుంటే బాగుంటుందండి. దాసోహం తప్పకుండా అండి. జై శ్రీమణ దాసోహం దాస స్వామి చెప్పండి. అనే చెప్పండి అనయ్య ఎలాగా ఏంటి? అలా కాదు 24 చేసుకోవాలా 23 చేసుకోవాలా అలా అని కాదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకు ఉన్నటువంటి అన్ని పండుగలు కూడా ఒకే రోజు రావాలి అని చెప్పేసి ప్రతిపాదన అన్ని పండుగలు ఒక రోజు రావడం అనేది మనకు భారతదేశం అంతా అన్ని సంప్రదాయస్తులు ఒకేలాగా చేసుకోవాలంటే అది మన భారతదేశంలో ఉండే వ్యవస్థ కాదు. అది ఎందుకంటే మనలో విభిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా స్మార్తులని వైష్ణవులని మధ్వులని శాక్తీయులని ఇలా చాలా ఉన్నారు. అయితే ఉదాహరణకి నవరాత్రి విషయంలోనే స్మార్తులకి ధర్మశాస్త్రంలో అదేవిధంగా పాదుకాంత దీక్షం చేసే వాళ్ళు అంటే శాక్తీయులు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా తేడాలు ఉన్నారు. ఉదాహరణకి ఏంటంటే
అంటే మనకి ఈ ధర్మసింధు నిర్ణయ సింధు ఇటువంటి గ్రంథాలలో అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యమని స్వీకరించకుండా ఎప్పుడైతే పాడ్యం శుద్ధంగా ఉంటుందో ఆ రోజు నుంచి మీరు నవరాత్రి ప్రారంభం చేసుకోండి అని చెప్పారు. కానీ నవరాత్రి ప్రదీపం ఇటువంటి గ్రంథాలు అంటే కొన్ని విద్యారణ్యం రాసినటువంటి నవరాత్రి ప్రదీపం ఇటువంటి గ్రంథాలలో ఈ నవరాత్రి ఉత్సవం అనేది నక్తవ్రతం అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉంటే సాయంత్రం కూడా ప్రారంభం చేసుకో సాయంత్రం చేయాలి కాబట్టి సాయంత్రానికి అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యమైనా పర్వాలేదు మీరు ప్రారంభం చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉంది. అంటే అక్కడ కూడా వాళ్ళల్లో కూడా విభేదాలు ఉన్నాయి, విభేదాలు లేకపో అయితే ఇక్కడ మనం ఈ దీనికి పంచాంగం అని అంటున్నాము. మనకి దేవీ నవరాత్రులకు వాటికి కూడా అష్టాంగ మానం అని ఇంకోటి ఉంది, అది ఇంకొక అది ప్రత్యేకంగా ఉపాసకులు వాళ్ళు తీసుకుని దాని ప్రకారంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సామాన్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ పండగ ఎప్పుడు చేసుకోవాలి పండగ ఎప్పుడు చేసుకోవాలంటున్నారు. అంటే అసలు పండగ రోజు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇంట్లో? అవునా కదా, అంటే పండగ రోజు వాళ్ళు ఇంట్లో ఏం చేసుకుంటారు? దీపావళి నేను ఏదో దీపారాధన చేసుకుంటాను ఇంట్లో, అదేవిధంగా ఏవో దీపావళి బాంబులు లాంటివి ఇటువంటి ఏమైనా బాణాసంచా లాంటిది కాల్చుకుంటారని చెప్పేసి చెప్తారు. అసలు దీపావళి రోజు చేయాల్సింది ఏంటంటే మధ్యాహ్న కాలంలో శ్రాద్ధం ఆచరించాలని చెప్పింది ధర్మశాస్త్రం. ఇవన్నీ సామాన్య ప్రజలకు అవసరం లేదు. సామాన్య ప్రజలు ఏంటంటే మాకు ఏంటంటే మేము పండగ ఎప్పుడు చేసుకోవాలని అడుగుతారు. పండగ ఎప్పుడు చేసుకోవాలి అంటే అసలు నువ్వు పండగ రోజు నువ్వు ఇంట్లో ఏం చేస్తావని తెలుసుకుంటే అది 23 24 అనేది అర్థం అవుతుంది. అవునా కదా, అంతే కదా. ఇప్పుడు మీరు పండగ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నప్పుడు అసలు మీరు పండగ రోజు ఏం చేస్తారనేది ముందు తెలుసుకోవాలి. పండగ రోజు మీరు ఏం చేసుకుంటారని తెలియకుండా పండగ ఎప్పుడు అంటే ఏం చేయాలి? సరే మేము ఇంట్లో ఏం చేసుకోము, మీ దగ్గర ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయంలో దివ్యక్షేత్రం కానీ దివ్యస్థలం కానీ ఆ రోజు ఆ దేవాలయంలో ఎప్పుడు పండగ చేస్తారో ఆ రోజు చేసుకోమని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెప్పింది. దశ నిర్ణయం గ్రంథంలో సంహితలకి ధర్మశాస్త్రాలకి వీటన్నిటికీ విభేదంగా ఉన్నప్పుడు సంహితలను ప్రమాణంగా తీసుకుని మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్లో ఎప్పుడు ఆచరిస్తారో అప్పుడు ఆచరించండి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విజయదశమికి అపరాహ్న కాలం ముఖ్య కాలం, అపరాహ్నానికి దశమి ఉండాలి అది ముఖ్య కాలం. గౌణకాలం అని అంటారు ప్రతిదానికి కూడా మనకి ముఖ్య కాలం అని గౌణకాలం అని ఉంటుంది. అంటే ఒకటే ముఖ్య కాలం అంటే ఏమో ఇంపార్టెంట్, గౌణకాలం అంటే ఏమో దొరకనప్పుడు, అది దొరకనప్పుడు దాని గౌరవకాలానికి వెళ్ళాలంటారు. ముఖ్య కాలం అపరాహ్న కాలానికి దశమి ఎక్కువ ఎప్పుడు వ్యాపించి ఉంటుందో ఆ రోజును తీసుకోమని ధర్మశాస్త్రం చెప్పింది. అయితే చాలా మంది 23వ తారీఖున మాకు దశమి ఉంది, శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అది మేము ఆ రోజునే పండగ చేసుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. కానీ అలా కాదు కదా, శ్రవణ నక్షత్రంతో కలిసి ఉంటే అది యోగం అన్నారు అంతే. ఇప్పుడు ఉదాహరణకి రోహిణి నక్షత్రంతో ఉన్నటువంటి అష్టమి కృష్ణాష్టమి అని చెప్పి చేసుకుంటూ ఉంటాం, కానీ ఒకేసారి ప్రతిసారి కృష్ణాష్టమి రోహిణి నక్షత్రం రోజు రావాలని లేదు. కాబట్టి అంటే ఏమంటాడంటే ధర్మశాస్త్రంలో కూడా మీకు అలా కనుక దశమి ఉండి శ్రవణం ఉంటే యోగంగా తీసుకోండి, ముఖ్య కాలానికి అపరాహ్న కాలానికి ఏది ఎక్కువగా ఉంటే ఆ రోజున అతిథి తీసుకోండి అన్నారు. అదేవిధంగా 24వ తారీఖున సూర్యోదయానికి దశమి ఉంటుంది, అపరాహ్నానికి ఉంటుంది, దశమి ఎక్కువగా ఉంటుంది, శ్రవణం లేదు అంటే శ్రవణం లేకపోతే వదిలేయండి, ఇది యోగం. విజయముహూర్తం అంటారు, విజయముహూర్తం 2 రోజులు ఉంటుంది. విజయముహూర్తం అనేది ప్రతిరోజు ఉంటుంది మనకి విజయముహూర్తం అనేది. అప్పుడు ఆ విజయముహూర్తం అనేది 2 రోజులు ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని ఆచరించడం అనేది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి 24వ తారీఖు చేసుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం అది. కాబట్టి అసలు అంటే పండగ ఏం చేస్తారనే నిర్ణయం చేసుకుంటే ఇప్పుడు వినాయక చవితి ఉంది, వినాయక చవితికి నేను పూజ చేసుకుంటానండి అంటారు. వినాయక చవితి పూజ ఎప్పుడు చేయాలంటే మధ్యాహ్న వ్యాపని గ్రాహి అన్నాడు. అంటే మధ్యాహ్నం కూడా ఎప్పుడైతే మీకు వినాయక చవితి ఉంటుందో ఆ రోజు చేసుకోండి ఉన్నారు. అది ఏ రోజు ఎక్కువ ఉంటే ఆ రోజు చేయమన్నారు. అది కూడా మొన్న 2 రోజులు కూడా వివాదం అయింది. అవునండి, అంటే ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పంచాంగాల్లో ఉన్నటువంటివి వేసేస్తున్నారు, మళ్ళీ దాన్ని ఎందుకో మార్పులు చేస్తున్నారు, మళ్ళీ పండగ ముందు రోజుల్లో వివాదం తీసుకొస్తున్నారు, ఈ టీవీలో చర్చలు పెడుతున్నారు. ముందే కూర్చొని మాట్లాడవచ్చు కదా, మాట్లాడారు ముందు కూర్చొని మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి జనగామ సిద్ధాంత్ గారు ఉన్నారు, జనగామ సిద్ధాంత్ గారు వారు ముందే మాట్లాడారట, మాట్లాడి ఇలాగా మళ్ళీ ఇది ఒక వివాదం అయ్యే లాగా ఉంది అంటే వాళ్ళు ఏం పట్టించుకోలేదట. అయినా వారు పంచాంగంలో ఎప్పుడు వేశారు కదా, 24వ తారీఖున స్వామివారి పంచాంగంలో ఎప్పుడు వేశారు. దాదాపుగా 12 పంచాంగాలు ఉన్నాయండి, 12 పంచాంగాల్లో కూడా మంగళవారం విజయదశమి ఇచ్చారు, ఎవరు కూడా సోమవారం ఇవ్వలేదు మరి. లేదు లేదు, అంటే కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా ఒక నిర్ణయం చేశారు కదా, అది దానికి కట్టుబడి ఉండాలని వాళ్ళు అలా
చెప్తున్నారు అంతే. దీనికి ఏం చేస్తున్నారు మధ్యలో గురువులను వదిలేసి ఎవరికి కట్టుబడి ఉన్నాడము? శృంగేరి పీఠం వారు విజయదశమి మంగళవారం ఇచ్చారు, కంచిపీఠం వారు విజయదశమి మంగళవారం ఇచ్చారు, చిన్నజీవస్వామి వారు విజయదశమి మంగళవారం ఇచ్చారు. ఇప్పుడు పీఠాధిపతులను గురువులను వదిలేసి ధిక్కారం కాదా ఇది? అదే అదే అదే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, శృంగేరి వాళ్ళు 24 ఇచ్చారు, అక్కడ వాళ్ళు 24 తారీఖున రాజ్యం పట్టాభిషేకం చేస్తున్నారు, ఇక్కడ మీరు ఎవరు పట్టాభిషేకం చేసుకోరు కదా అని చెప్పేసి అని అంటారు. శమి వృక్షం దగ్గరికి వెళ్ళండి, శమి పూజ ఎప్పుడు చేస్తే అప్పుడు. దీని అన్నిటికీ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు వస్తే మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో మీరు చేస్తే ఎప్పుడైతే చేస్తారో, ప్రామాణికమైనటువంటి దేవాలయంలో ఎప్పుడైతే చేస్తారో ఆ రోజున మీరు పండగ ఆచరించుకోండి అని చెప్పేసి అని చెప్పారు. ఒకటి ఇక్కడ క్లియర్ గా చెప్పండి, 23వ తేదీ జరుపుకోవాలి అని నియమం అంటూ ఏమి లేదు కదా. మామూలుగా మీరు సోమవారం అన్నారు కదా, 23వ తేదీ సోమవారం విజయదశమి వారు చెప్పారు కదా, ఆ రోజే జరుపుకోవాలి. 24వ తేదీ జరుపుకుంటే, మంగళవారం జరుపుకుంటే దోషము మంగళవారము ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పంచాంగ నృత్యం లేదండి? వారప్రభు దేనికి వారంతో పట్టింపే ఉంటుంది. అసలు మీకు ఇంకో మీకు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, మీకు దేవీ దేవతల ఉద్వాసన విషయంలో కూడా మంగళవారం శుక్రవారంతో సంబంధం లేకుండా ఉద్వాసన కూడా చెప్పన్నాడు. ఇప్పుడు ఏంటంటే మంగళవారం చెప్పకూడదు ఉద్వాసన, శుక్రవారం చెప్పకూడదు ఉద్వాసన అని చెప్పేసి కొత్త కొత్తగా అందరు తీసుకొస్తున్నారు. ఓ నవరాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత దశమి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ రోజున ఉద్వాసం చెప్పే శ్రవణాంతే విసర్జన, శ్రవణం రోజు విసర్జన చేసుకోమన్నాడు, శ్రవణం నక్షత్రంలో ఉన్నప్పుడు విసర్జన చేసుకోమన్నాడు. కాబట్టి అది మీకు మంగళవారం అయినా శుక్రవారం అయినా తప్పదు తీయాల్సిందే. అది పండగ వచ్చిన పండగ చేస్తారు, కానీ మాకు శుక్రవారం వచ్చింది మంగళవారం వచ్చింది పండగ చేయమంటే ఎలాగా? అలాగే అది ఇక్కడ ఏంటంటే అసలు పండగ రోజు, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, పండగ రోజు అంటే మీరు ఏం చేస్తారనేది ఎవరికి చెప్ప, ఎవరు ఆచరించట్లేదు. ఏం చేయాలనేది ఆ రోజున వ్రతం చేస్తారా ఇంట్లో, మీరు ఏం చేస్తారు దసరా రోజున, మీరు ఇంట్లో ఏం చేస్తారు, ఏముంటుంది శమివృక్షారాధన? శమివృక్షారాధన అంటే మీ దగ్గర ఏ దేవాలయంలో శమివృక్షారాధన ఎప్పుడు జరుగుతుందో అక్కడ వెళ్ళి అక్కడ ఆచరించుకోండి, వెళ్ళండి శమివృక్షం దగ్గర. ఉండేది పంచాంగాల మీద, ఈ యొక్క పండితుల మీదే కదా, మీరు సొంతంగా రాయారు కదా గుళ్ళో ఉండే అర్చకులు, గుళ్ళో ఉండే అర్చకులు వారు సొంతంగా నిర్ణయం తీసుకోరు కదా, ఈ రోజు విజయదశమి చేద్దాం రేపు విజయదశమి చేద్దాం, మీరు ఆధారపడేది పంచాంగాల మీదే కదా. అదే అదే చెప్తున్నా కదా, వాళ్ళు పంచాంగాల విషయంలో మంగళవారం ఇచ్చేసి మధ్యలో మీరు ఒక సభ పెట్టేసి సోమవారం చేయాలంటే మేమంతా ఏమైపోవాలి పాపం? అసలే ఏమి తెలియదు. సోమవారం చేయాలంటే చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవగాహన రాహిత్యం వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు, మీడియా ప్రభావాలు ఎక్కువైపోయాయి ఈ రోజున. అందరూ మీరు అన్నట్టుగా ఇందాక అందరూ కనబడాలి టీవీలో, వాట్సాప్ లో, టీవీ ఛానల్స్ లో బాగా కనబడాలి కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి భక్తి టీవీ చర్చలో కూడా జనగామ సిద్ధాంతి గారు చాలా ప్రామాణికంగా మాట్లాడారు. అదే అండి, ఇప్పుడు వాళ్ళు పూర్వపద్ధతి ప్రకారంగానే ఆచరిస్తున్నారు, శ్రీశైలం వాళ్ళు పూర్వపద్ధతి ప్రకారంగానే ఆచరిస్తున్నారు, టీటీడీ వాళ్ళు కొన్ని పంచాంగాలు 24 అని వేశారు, కొన్ని పంచాంగాలు 23 అని వేశారు. అదే అండి, సిద్ధాంతి గారు అంటూ తిరుమల తిరుపతి ఆస్థాన సిద్ధాంతాన్ని వేసుకున్నారు వారంటూ పూర్తిగా మంగళవారం విజయదశమనే రాశారు. అవును, మైసూరు వాళ్ళంతా మంగళవారమే, శృంగేరి పీఠము, కంచిపీఠము, స్వామివారి పీఠము, అదే విధంగా నార్త్ సైడ్ మొత్తం బెంగాల్ ఎక్కువగా చేసిన బెంగాల్ భద్రాద్రి, యాదాద్రి, ధర్మపురి, మంగళగిరి, సింహాచలం అన్ని కూడా 24 చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. బంగారాలు పండగ చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏముంటుంది? భగవంతుడు ఎవరు శాడిస్తా, ఆయన దండిస్తాడా, ఆయన తండ్రి లాంటి వాడు కదా. 10 మంది చెప్పే ప్రవచనాలు ఏంటంటే నిజంగానే షాడిస్టే అన్నట్టు అనుమానం వచ్చేస్తుంటుంది. అలా కాదు, చేసుకోకూడదు మంగళవారం, చేసుకుంటే అరిష్టం ఏంటది, భగవంతుడు చేస్తే అరిష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు అపోహల్లో బయటికి రావాలి అందరూ. అదే అండి, అంతే కదా, అంతే. ఓ ఆయన ముందు అపోహలోంచి బయటికి రావాలి, ఆయనకి ఏదో చేస్తే ఏదో అయిపోతుందని అపోహలోంచి బయటకు వస్తే మనం ప్రశాంతంగా దేవుడు అంటే భయం భక్తితో ఆరాధన చేయాలి, భయంతో ఆరాధన చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఆయన తండ్రి లాంటి వాడు, తండ్రి కొడతాడా తిడతాడా సరి చేస్తాడు అంతే కదా. అంతే అండి, అది
ఆ రకమైనటువంటి భావన నుంచి ముందు మనం బయటకు వస్తే తప్ప మనం ఏమీ చేయలేం. ఇప్పుడు దసరా రోజు ఏం చేస్తావయ్యా అని అడగండి ఒకసారి సామాన్య ప్రజలను మీరు అడగండి. నువ్వు దసరా ఎప్పుడు చేసుకోవాలి, పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, నువ్వు పండుగ రోజు ఏం చేస్తావయ్యా అంటే నువ్వు చేసేటువంటి కృత్యాన్ని బట్టి, నువ్వు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి ధర్మశాస్త్రంలో ఒక రాగా చెప్పింది. నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలా, దశమితో కూడుకున్నటువంటి ఏకాదశి రోజు పట్టాభిషేకం చేసుకో, మొత్తం రామాయణం అంతా పూర్తి చేసుకో. ఎందుకంటే మనకి శరన్నవరాత్రుల్లో రామాయణం అనేది పారాయణ చేసుకుంటారు, పూర్తి రామాయణాన్ని పారాయణ చేసుకుంటారు. పూర్తి రామాయణాన్ని పారాయణ చేసుకుని నవమి వరకు పారాయణ చేసుకుని దశమి రోజు పట్టాభిషేక సర్గని వినపం చేసుకుంటారు. అది చేసుకో. అసలు నాకు ఇవేమీ వద్దండి అన్నారనుకోండి, మీ దగ్గరలో ఉన్నటువంటి దివ్య దేశంలో, మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఎప్పుడు పండుగ చేస్తారో ఆ రోజు చేసుకోండి ప్రశాంతంగా. అసలు దీని మీద చర్చ అనేది అనవసరం. ఇప్పుడు అలా కాదు, ఒక ఊర్లో ఒకలాగా, ఒక ఊర్లో ఒకలాగా చేస్తే ఏ ఊరిని ఫాలో అవ్వాలి? అది చెప్తున్నా కదా, ఫాలో అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి అవగాహన రాహిత్యాలు బాగా ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి. అదే అండి, మనం ఎన్ని ఫేస్బుక్ లైవ్లు పెట్టినా ఎన్ని పెట్టినా ఆఖరికి మా సిద్ధాంత్ గారు ఏది చెప్తే అది చేస్తా ఉంటారు వాళ్ళు ఫైనల్. ఇవన్నీ బూడిదలో పోసిన పనిచేయలేదు తప్ప, ప్రమాణాలు చేస్తామంటే తప్పలేదు, కానీ మా సిద్ధాంత్ గారు చేసిన రోజు మీరు కూడా చేయాలంటే తప్పు. మీరు చేసుకోండి, మమ్మల్ని కూడా చేయమని హక్కు మీకు ఎక్కడ ఉంది? అదే మరి, 23వ తేదీ మామూలుగా ఈ సోమవారాలు ఏమన్నా మీరు చేసేసుకోండి, మంగళవారం మేము చేసుకుంటాం, మమ్మల్ని కాదని హక్కు మీకు ఎక్కడ? లేదు, మీరు సోమవారం చేయకూడదని మేము చెప్పట్లేదు కదా. అదే మరి, ఆర్డర్ ఇచ్చినట్టుగా మీరు మంగళవారం చేయాలి, మంగళవారం చేసిన మంగళవారం చేయకూడదు, మంగళవారం ప్రభుత్వం నిర్ణయించిన పండుగ. ప్రభుత్వం ముందుగా హాలిడే మంగళవారం ఇచ్చింది. నువ్వు ఇష్టం, నీకు ఎప్పుడు సెలవు అన్నా పిచ్చుకో, ఎవడొద్దండి, సెలవుతో సంబంధం ఏముంది? ప్రభుత్వం సెలవు ఇచ్చిన మార్చినట్టుగా తెలిసింది మరి, అది ఎంత నిజమైన ప్రభుత్వం సెలవు ఇచ్చిన రోజు నేను పండుగ చేయాలంటే అది కుదరదు. నాకుండే ధర్మాలు నాకు ఉంటాయి కొన్ని. నాకు దశమి, నాకు నవమితో కూడినటువంటి దశమి కుదరదు అయ్యా, నేను చేయను, నేను మన్నాడు చేసుకుంటాను. నువ్వు సెలవు ఇచ్చా ఆరో చేయాలని రూల్ ఏముంది? నా సాంప్రదాయం ప్రధానం, సెలవు ఏముంది? మీరు వాళ్ళు చేసినటువంటి నిర్ణయం ఏంటంటే అంతా చేసిన తర్వాత మీ మీ సంప్రదాయాల ప్రకారం మీరు నిర్ణయించుకుని మీరు చేసుకోండి అని చెప్పాలి. పూర్వంలో కూడా చాలా గొడవలు అయ్యాయి. ఇప్పుడు పుట్టేవారి పంచాంగంలో మీకు 1910 నుంచో 8 నుంచో వారు మొత్తం వివరణించారు, చూశారు కదా? 1905 నుంచి ఇచ్చారు. సో ఎప్పుడు వివాదం లేదు, అదేంటంటే ఇప్పుడు కొంచెం మీడియా రావడంతో అత్యుత్సాహం ఎక్కువైపోయింది. బాగా సోమవారం చేసినా మంగళవారం చేసినా మీరు పొందే ఫలితాలు ఎలాంటి తేడా ఉండదని సాక్షాత్ సిద్ధాంతి గారు మనకు సెలవిచ్చారు. బాహు కళా కాదు, ఫలితాల్లో తేడాలు లేవంటే ఎప్పుడు ఉండవు, తేడాలు ఎందుకు ఉంటాయి? భగవంతుడు నువ్వు 2 రోజులు చేస్తే ఆయన కాదంటాడు చెప్పు. అది కూడా చెప్పండి, సోమవారం ఎక్కువ ఫలితం, మంగళవారం ఎక్కువ ఫలితం, బుధవారం ఇంకా ఎక్కువ ఫలితం. మన వాళ్ళు రేపు లేనటువంటి గ్రహణాలకు కూడా దానాలు రాశారు, మరి ఏం చేద్దాం అలా ఉన్నారు అంటారు కదా పబ్లిక్ వాన్స్ అతి. అదే అదే, ఇప్పుడు రేపు గ్రహణం లేదు మనకి, అంతరిక్షంలో ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు ఏర్పడుతుంటాయి. అంతరిక్షంలో ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు ఏర్పడుతుంటాయి. వాటి అన్నింటినీ పాటించాలంటే మన వల్ల కాదు, మనకి ఏది గోచరమో ఏది కనిపిస్తుందో దానికే మనం ఆచరించాలి. అంతేగాని అమెరికాలో ఉన్నటువంటి సూర్యగ్రహణాన్ని నేను ఇక్కడ ఆచరిస్తానంటే ఎలా కుదురుతుంది? రేపు బియ్యం ఇవ్వకూడదని కొంతమంది, పాపం చాలా మంది పితరామావాస్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కొంతమంది. వాళ్ళు అయితే రేపు ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా అని ఒకటే ఫోన్లు. మాకదే బాధ, గ్రహణం ఎందుకు పడుతుందండి, ఏంటండి ఎలాగండి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇవ్వలేకపోతున్నాం అని బాధ, కొంతమంది కానీ అమ్మయ్యా ఏం కాదు గ్రహణం ఉంది కదా తప్పిపోయిందని ఆనందపడేవాడు కొంతమంది. ఇప్పుడు ఇవ్వలేని వాడికి ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదు, నువ్వు లేని గ్రహణాన్ని గురించి నువ్వు చెప్పావు ఈ రోజున, వాడు వాడు ఇవ్వద్దని ఇవ్వలేదు, ఆ పాపం ఎవరికి వస్తుంది? అంతే కదా, అవును, చెప్తే వాడికే వస్తుంది, పంచాంగకర్తకే వస్తుంది. ఏ పంచాంగకర్త అయినా సరే ఆ ముందు పేజీలో నా పంచాంగాన్ని ఆచరించి మీరు ఆచరిస్తూ పొందేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో శుభ ఫలితాలన్నీ మీరు తీసుకోండి, అశుభ ఫలితాలని నేను తీసుకుంటాను అని రాయగల ధైర్యం ఉన్న పంచాంగకర్త ఎవడన్నా ఉన్నాడా? ఎవరు రాయగలుగుతారు అలాగా?
రాయడు, ఎందుకంటే వాళ్ళ పంచాంగం కరెక్టా కాదా అనే విషయం వాళ్ళకే తెలియదు. అదే అండి, వద్దులేండి, అవి విమర్శలు చేసుకుంటే చాలా దారుణంగా ఉంటాయి అవన్నీ కూడా. ఎందుకంటే కర్మ భ్రష్టత్వం అవుతుంది అది సంగతి. కాబట్టి చేసుకోండి, పండగ మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా గొప్పదైన మాట, మీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అధిక అధికస్సే అధికం ఫలం, గొడవ రోజులు మీ ఇష్టం, గొడవ లేని మాట, మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అదే అదే చేసుకో, కాకపోతే నిర్ణయాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ధర్మశాస్త్రాలని సూక్ష్మాన్ని దగ్గర పెట్టుకుని నిర్ణయం చేసుకుంటే 10 మందికి ఇటువంటి వివాదాలు ఎప్పుడు ఏర్పడవు. అవును, అది సార్ స్వామి మొత్తంగా ఒక మంచి లైవ్ ఏర్పాటు చేశారు. నలుగురు చూసి ఇక్కడ వాళ్లకు ఏంటంటే అంత సోమవారం చేసే మంగళవారం చేస్తున్నారనే మాటలు వచ్చాయి కాబట్టి పెద్దల ద్వారా తెలుసుకుందామని ఏర్పాటు చేయడం అండి. ఒక లైవ్ కు మీరు రావడం నిజంగా ఎంతో మా భాగ్యం. లేదు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదే మొత్తానికి ఏదో రోజు మాత్రం పండగ మానేయకుండా భగవంతుడి యొక్క ఆశీర్వాదం మంగళాశాసనం పొందండి, తీసుకోండి శుభ్రంగా. చాలా సంతోషం విజయ్ కుమార్ స్వామి, చాలా దాసం. మిత్రులందరికీ అనేక దాసం అండి. మొత్తానికి మంగళవారం విజయదశమి అనేది పంచాంగంలో ఇచ్చారు. ఎప్పుడు పాఠ్యమి ఉగాది పాఠ్యం నుంచి కూడా మంగళవారం రోజే విజయదశమి అనే నిర్ణయం వచ్చేసింది కాబట్టి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ స్వామివారు, విశాఖ భారతీ తీర్థ స్వామివారు, కంచి కామకోటి పీఠాధిపతులు, అదేవిధంగా జగదాచారు జగద్గురువులు వచ్చిన చిన్నజర స్వామివారు, మీరు ఏదైతే మాకు ఒక మార్గాన్ని ఇచ్చారో, మంగళవారం విజయదశమి వారి వారు పంచాంగాలు రాశారో, సనాతన హైందవ ధర్మానికి వారే మార్గదర్శకులు, వారే ఇప్పుడు ఉన్నటువంటి యతులు, జగద్గురువులు జగదాచారులు కాబట్టి మాకు శృంగేరి పీఠం వారు, కంచి పీఠం వారు, అదేవిధంగా మా చిన్నజీవ స్వామి వారు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా మేము మంగళవారం రోజు విజయదశమి విజయలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటాం. అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. రామానుజాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం.